हाँ, ओम नम पाणनीका पतंजलिभ्य श्यादायसुभ्युभ्य नमो महद्यो मुनिभ्यो गुरुभ्यसम अगम्य महेशन व्याकरण प्रोत्तम तस्म पाण्य नम य धौता गिर पुंसा विमल शब्दवारि तमस्ाज्ञानज भिन्दम तस्म पाण्यनए नम बाक्यम वरुचि भाष्यकार पतंजलि पाण्सूत्रकार प्राण तोस्नमें గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిన్న ఈ అకథితంచ సూత్రంలో ఒక చిన్న వివరణ కొంచెం చెప్పాలి అని నాకు అనిపించిందండి ఇది అయిన తర్వాత ఒక్కసారి ఆ పంక్తి ఒక ఐదు నిమిషాలు చూసి తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదామండి ఇందులో ఇక్కడ మనకి పరిగణన చేసిన తర్వాత కారికలో ఒక రెండు పంక్తులు చూపించారు దుఖియాచి రుచి ప్రచి భిక్షి చియాం ఉపయోగ నిమిత్తం అపూర్వ యత్ సచతే భ్రువిషాసి ఆచరితం కవినా అని దీంట్లో రెండో దాంట్లో కొంచెం వివరణ నేను తక్కువ చేశానని నాకు అనిపించింది మిగిలిన చోట్ల కూడా నేను తక్కువ చెప్పు ఉండొచ్చు అది ఇంకా ఎవరైనా విషయం తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు దాని జోలికి వెళ్ళటం లేదు ఇక్కడ ఏంటంటే భ్రువిషాసి గుణేన యత్ సచతే అనే దానికి వివరణ చెప్తున్నారు ఏమని భ్రువిషాసులకు సంబంధించినటువంటిది ఏదైతే గుణమో అని ఇప్పుడు ఏదైతే గుణమో అని చెప్పి వెంటనే దానికి సమాధానం సాధనం అని భువిషాసు గుణ సాధనం అని ఇప్పుడు భ్రువిషాసు యొక్క గుణము సాధనం అనేది ఎలా అయినది అనేది నిన్న వివరించలేదు నేను అది ఎలా అయిందంటే గుణము అంటే అప్రధానము అని అర్థం ఇది మనం మొదటి నుంచి అనుకుంటున్నదే గుణ శబ్దానికి అప్రధానార్థం కూడా ఉంది ఈ అప్రధానము దేని దృష్ట్యా అప్రధానము అంటే ధ్రువి శాసి ఈ రెండు క్రియల దృష్ట్యా ఇది అప్రధానం క్రియ దృష్ట్యా అప్రధానం ఎప్పుడు కూడా కారకం అవుతుంది క్రియ అనేది సర్వాత్మన ప్రధానము కారకాలన్నీ కూడా అప్రధానాలు ఈ కారకాన్ని మనం సాధనం అనే దాని చేత కూడా మనం వ్యవహరిస్తాం సాధనం కారకం రెండు పర్యాయ పదాలే కాబట్టి గుణ సాధనం అని చెప్పారు బ్రువిషాసో గుణ సాధనం ఏంట ఆ సాధనం ప్రకృతంలో అంటే ప్రధానం కర్మ ప్రధానమైనటువంటి కర్మ ఆ ప్రధానమైనటువంటి కర్మ మానవకం ధర్మం బ్రూతే మొదలైన వాటిల్లో ధర్మము అని ఈ ఇది నిన్ను వివరించలేదని నాకు అనిపించింది భ్రువిషాసోహ గుణ సాధనం ప్రధాన కర్మ తేన సంబద్ధ్యతే ఈ ప్రధాన కర్మతో సంబంధాన్ని కలిగి ఉండేది ఏదైతే అవుతుందో అది కనుక అవివక్షితమైతే ఆ కారకం కూడా కర్మ అవుతుంది అని కర్మ అవుతుంది అని ఆ కవిన ఆచరితం కవిన అకీర్తితం ఆచరితం కవి చేత మేధావి అయినటువంటి పాణిని మహర్షి చేత అకీర్తితముగా అకథితముగా చెప్పబడినది అని దీనికి అర్థం ఇప్పుడు ఇప్పుడు అర్థమైందండి నేను చెప్పింది ఈ వాక్యం భృషాసో గుణ సాధనం ప్రధానం కర్మ ధర్మాధికం తేన సంబాన తే తీర్తితం ఆచరితం కవిన తద్ అకథితం ఉక్తం సూత్రకారేణ సూత్రకారేణ అని వీళ్ళు అన్నారు అంటే మనం సూత్రకారై అనొచ్చు ఎందుకంటే సూత్రకారుడు అని ఏకవచనంతో చెప్తే అంత సమ్ సమంజసంగా ఉండదు అని ఒక భావన కాబట్టి సూత్రకారులు అని ప్రయత్న పూర్వకంగా అంటే బాగుంటుందండి దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాంట్లో మీకు ఎవరికి సందేహాలు ఏమీ లేవు అంటే పైకి వెళ్దాం అండి ఏమైనా సందేహం ఉంది అంటే మీరు అడగచ్చు సరే నూట యాభై ఎనిమిది పేజీలో తెలుగులో ఉంది కదా అపాదానము సంప్రదానము మొదలైన కార్యక్రమాలే చెప్పబడిన కార్యక్రమం కూడా చెప్పబడిన చెప్పబడనే ఉండాలా ఆ చెప్ప బడాని అనే అండి చెప్పబడిన పడిన పుస్తకంలో అందుకని డౌట్ ఇచ్చింది చెప్ప బడని అనే ఉండాలండి పక్కది ఏమంటే చెప్పండి కదండి చెప్పబడని చెప్ప బడాని ఇది అని అండి వాళ్ళు అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చినట్టున్నారు అందుకని చెప్ప బడాని అనేటి సెవెన్ పేజ్ లో కింద లాస్ట్ పేరు చివరి లైన్ లో తర్వాత ముం కదిత ముక్తం అంటే చెప్పబడిన చెప్పబడింది అని చెప్పబడినదిగా చెప్పబడింది పాణిని మహర్షి చేత అని మనం పైకి వెళ్దాం అండి అయ్యా ఇప్పుడు నిన్న ఈ గతిబుద్ధి సూత్రంలో మధ్యలో ఆపమండి గతిబుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కర్మకాణ మణికర్త సణో అని సూత్రము ఈ సూత్రం చేతి ఏం చెప్తున్నారంటే గత్యర్థకములైనటువంటి ధాతువులకి బుద్ధ్యర్థకములైనటువంటి ధాతువులకి ప్రత్యవసానార్థముకములైనటువంటి ధాతువులకి సంబంధించిన అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త న్యంతావస్థ ఎందు కర్మగా మారతాడు అని మొదటి వాక్యం అలాగే శబ్దయే శబ్దమే కర్మంగా కలిగినటువంటి ధాతువులకి అకర్మకములైనటువంటి ధాతువులకి సంబంధించిన అన్యంతావస్థ కర్త కూడా న్యంతావస్థలో కర్మగా మారతాడు అని సూత్రార్థం వీటిల్లో నిన్న మనం గత్యర్థాల ఉదాహరణలు బుద్ధ్యర్థాల ఉదాహరణలు చూశాము దాని తర్వాత ప్రత్యేవసానార్థ ఉదాహరణల దగ్గర ఆపా ఇప్పుడు ప్రత్యేవసానార్థకము లేనటువంటి ధాతువులకి సంబంధించిన అన్యంతావస్థ కర్త న్యంతావస్థలో కర్మగా మారతాడు అని సూత్రానికి అర్థం ఇప్పుడు దీంట్లో ఉదాహరణ ఏంటి అసలు ముందు ప్రత్యవసానం అంటే ఏంటి అని చెప్తున్నాడు ప్రత్యవసానం అంటే అభ్యవహార అనర్థం అభ్యవహార అంటే భక్షణం అర్థం ప్రత్యవసానం ఈజ్ ఈక్వల్ టు అభ్యవహార అభ్యవహార అంటే భక్షణం అప్పుడు ప్రత్యవసానార్థకములైనటువంటి ధాతువులు అంటే భక్షణార్థక ధాతువులు అనర్థము అప్పుడు భక్షణార్థక ధాతువుల అన్యంతావస్థ కర్త ఏదైతే ఉంటుందో అది న్యంతావస్థ ఎందు కర్మ కింద మారుతుంది అని మనకి ఈ సూత్రార్థంగా పరిణమిస్తుంది దానికి ఉదాహరణ మానవకః ఓదనం భుంగ్తే మానవకః మానవకుడు ఓదనం అన్నాన్ని భుంగ్తే తింటున్నాడు ఇదేంటిది అన్యంతావస్థలో ఉన్నటువంటి ప్రయోగం మానవకుడు తనంతట తను స్వంతంగా తనే తింటున్నాడు అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త మానవకుడు ఎప్పుడైతే ఈ మానవకుడు వేరే ప్రేరణ చేత తింటాడో తను స్వంతంగా తన ఈ పనిని చేయకుండా ప్రేరణని పొంది ఈ తినడం అనేటటువంటి పనిని చేస్తాడో అప్పుడు ఈ మానవకుడు కర్మగా మారతాడు భోజయతి మానవకం ఓదనం మాత మానవకం ఓదనం భోజయతి ఇప్పుడు అన్యంతావస్థ ఉన్నటువంటి కర్త అయినటువంటి మానవకుడు నంత కర్మగా మారి కర్మని ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తిని పొంది ఆ మానవకం బోధనం అనేటటువంటి వాక్యం ఏర్పడుతుంది అలాగే భక్షణార్థకమైనటువంటి ఇంకొక ఉదాహరణ చూపిస్తున్నాడు అష్ణాతి మానవక ఓదనం మానవకుడు ఓదనాన్ని అష్ణాతి అష్ణాతి అన్న అన్న కూడా తింటున్నాడు అని అర్థం ఇక్కడ ఈ ఆసనన క్రియలో ఉన్నటువంటి కర్త అయినటువంటి మానవకుడు ఎప్పుడైతే ప్రేరణని ప్రేరణని పొంది ఈ క్రియని చేస్తాడో అప్పుడు కూడా ఈ కర్త కర్మగా మారతాడు ఉదాహరణకి ఆశయతి మానవకం బోధనం ఈ మాత మానవకం ఆశయతి తను సొంతంగా తినట్లేదు ప్రేరణ చేత తింటున్నాడు అని ఈ ఆశయతి భోజయతి అనేవి రెండు కూడా నియంతం లేనటువంటి తింగంత పదాలు తర్వాత ఖాద్యోర్న అంటే ఆది కాద్యోహో ప్రతిషేధో వక్తవ్య ఆది ఖాద్యోర్న అని వేరే కౌముదీ మలయన్ గ్రంథాల్లో అలా ఉంటుంది ఆది కాద్యోహ ప్రతిషేధో వక్తవ్య అంటే ఆది కాదు ఆది ధాతువు కాదు ధాతువుకి సంబంధించినటువంటి అవస్థ ఎందు ఉన్నటువంటి కర్త మెంత అవస్థ ఎందు కర్మగా మారడు ఆ మారేటటువంటి దానికి ప్రతిషేధాన్ని చెప్పాలి ప్రతిషేధం అంటే నిషేధము నిషేధాన్ని చెప్పవలసినది అని అంటే ఇవి కూడా భక్షణార్థక ధాతువులే కాబట్టి సూత్రం చేత ఈ ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పటికీ కూడా అన్యంతావస్థందో ఉన్నటువంటి కర్తకి నెంతావస్థిందు కర్మగా ఆ మార్పు వస్తుంది అలా మార్పు వస్తూ ఉంటే ఈ వార్తకం చేత దాన్ని నిషేధిస్తుంది అతి మానవక ఓదనం ఇక్కడ కూడా అత్తి అనేది భక్షణార్థక ధాతువు ఈ భక్షణార్థక ధాతువులో ఉన్నటువంటి కర్త ఈ ఈ భక్షణార్థక ధాతు ప్రయోగంలో ఉన్నటువంటి కర్త మానవకుడు అటువంటి మానవకుడు నెంతావస్థ ఎందు మారినప్పటికీ కూడా కర్మగా మారలేదు కర్మగా మారకపోతే ఏమైంది అతనిలో ఉండటం అతను కర్తగానే ఉన్నాడు కాబట్టి కర్తడు కారణం తృతి అనే సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చి మానవకేనా అని అవుతుంది ఆదయతే మానవకేన ఓదనం మాత తల్లి పుత్రుడితో అన్నాన్ని తినిపిస్తోంది మా ఇక్కడ కర్త కర్మగా మారలేదు పుత్రుడితో అనే పిల్లాన్ని తినిపిస్తోంది అని మనం అంటాం పిల్లాడితో అని పిల్లాడితో తినిపిస్తోంది అని కూడా అంటాం వ్యవహారం మనకి రెండు రకాలుగా ఉంది మనకి సంస్కృతంలో కూడా రెండు రకాలుగా ఉంది కానీ ధాతు ప్రయోగం మారిపోతుంది ఇప్పుడు భుజ ధాతువు కనుక మనం ప్రయోగిస్తే ఆ కర్మని కర్మగా మార్చి ద్వితీయ భక్తిని ప్రయోగించి ప్రయోగించవచ్చు అధధాతు కానీ కాదు ధాతువు కానీ ప్రయోగిస్తే దానికి కర్త కర్తగానే ఉంటుంది కానీ కర్త కర్మగా మారదు కర్మగా మారకపోవడం వలన ద్వితీయ విభక్తి రాదు ఆదయతే మానవకేన ఓదనం కాదతి మానవకహ ఇక్కడ కూడా మానవకుడు తింటున్నాడు కాదయతి మానవకేన మానవకుడి చే మానవకుడి చేత తల్లి తినిపిస్తోంది మానవకుడు తినేలా చేస్తోంది అని దాని తర్వాత భక్షే అహింసార్థస్య ప్రతిషేధో వక్తవ్య ఇది కూడా భక్ష్య ధాతువు కూడా భక్షణార్థక ధాతువే ఈ భక్షణార్థక ధాతువుకి ఎక్కడైతే హింస అనేటటువంటి అర్థం ఉండదో అహింస అనేటటువంటి అర్థం ఉంటుందో అప్పుడు ప్రతిషేధో వక్తవ్య అంటే నిషేధం చెప్పాల్సింది దేనికి నిషేధము అంటే అన్యంతా అవస్థ ఎందు ఉన్నటువంటి కర్తకి ఎంత అవస్థ ఎందు కర్మగా మారడానికి నిషేధము ఇట్లా నిషేధం ఉండడం వలన ఎక్కడైతే భక్షిధాతువు మళ్ళీ హింస రెండు కలిసి ఉంటాయో అక్కడ అన్యంత అవస్థ ఎందు ఉన్నటువంటి కర్త న్యంత అవస్థలో కర్మగా మారడు ఇక్కడ ఉదాహరణకి భక్షయతి పిండ పిండీం దేవదత్త దేవదత్త పిండిం భక్షయతి ఇక్కడ భక్షయతి అనేది చురాది ఉన్నటువంటి చురాది ధాతు ప్రయోగము ఇది చురాదుల్లో ఉండడం వల్ల ఇక్కడ నిచ్చనేటటువంటి ప్రత్యయం ఎప్పుడూ వచ్చి ఇది మనకి ఒక ప్రేరణార్థంలో ఉన్నటువంటి రూపంలాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రేరణార్థం ఏమీ లేదు ఇక్కడ ఉన్నటువంటి నిచ్ ప్రత్యయము స్వార్థిక నిష్ ప్రత్యయము అంటారు కాబట్టి ఇక్కడ భక్షయతి అని ఉన్నప్పటికీ కూడా తనంతట తను సొంతంగానే తింటున్నాడు అని అర్థం దేవదత్త పిండి భక్షయతి అంటే దేవదత్తుడు పిండిని తింటున్నాడు అంటే ఇక్కడ తినిపిస్తున్న అంటే వేరే వాళ్ళ ప్రేరణ చేతి తింటున్నాడు అని అర్థం కాదు తనంతట తాను తింటున్నాడు అనే అర్థం ఇది చురాదుల్లో ఉన్న ధాతువుల రూపాలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఇది కనుక ప్రేరణతో చేసినట్లయితే అప్పుడు కూడా పిం అదే భక్షయతి అనే రూపం ఉంటుంది రూపంలో వ్యత్యాసం ఉండదు కానీ అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త అయిన దేవదత్తుడు యంతావస్థలో కర్మగా మారడు కర్మగా మారకపోతే కర్త కర్తగానే ఉంటాడు కర్తను ఆశ్రయించుకుని కర్తరి కర్తృతృతి అనే సూత్రం చేత తృతీయ భక్తి వచ్చి భక్షయతి పిండిం దేవదత్తేన దేవదత్తేన యజ్ఞదత్త అని యజ్ఞదత్త దేవదత్తేన పిండిం భక్షయతి ఇక్కడ హింసార్థమేమీ లేదు పిండిని తింటున్నాడు అంటే ఏదో ఒక పిష్టాన్ని పిష్టంతో చేసినటువంటి అపూపం లాంటి దాన్ని తింటున్నాడు అని అర్థం ఇక్కడ హింస ఏమీ లేదు ఇక్కడ హింస ఏమీ లేదు కాబట్టి ఈ ప్రకృతి వార్తకం చేత అంటే సూత్రం చేత ప్రాప్తిస్తోంది కర్మసౌమ్య వార్తకం చేత నిషేధించబడుతుంది నిషేధించబడడం చేత కర్త కర్మగా మారలేదు కర్త కర్తగానే ఉన్నాడు తృతీయ భక్తి వచ్చింది అప్పుడు భక్ష పిండిం పిండి దేవదత్తేన అనే వాక్యం ఏర్పడుతుంది ఇప్పుడు వెంటనే ప్రశ్న భక్షే అహింసార్థస్య అని ఎందుకు చెప్తారు అహింసార్థస్య అని చెప్పకుండా ఉండొచ్చు కదా భక్షిధాతు సంబంధించినటువంటి అన్యంత అవస్థ కర్త ఎంత అవస్థలో కర్మగా మారడు అని చెప్పచ్చు కదా అలా చెప్పినట్లయితే ఎక్కడైతే హింస అనే అర్థం ఉన్నదో అక్కడ కూడా కర్త కర్మగా మారకపోవాల్సి వస్తాడు కానీ అది ఇష్టం కాదు అక్కడ కర్త కర్మగా మారడమే ఇష్టం లోకంలో ప్రయోగాలు అలాగే ఉన్నాయి కాబట్టి అక్కడ కర్త కర్మగా మారేలాగా చేయడం కోసం అహింసార్థస్య అనే విశేషం చెప్పారు ఇలా చెప్పడం చేత ఎక్కడైతే హింస అనే అర్థం ఉంటుందో అక్కడ అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త న్యంత అవస్థలో కర్మగా మారతాడు భక్షయతి ఆ భక్షయంతి బలీవర్ధ సస్యం సస్యం అంటే సస్యం అంటే మొక్కలని యవధాన్యాలకు సంబంధించినటువంటి మొక్కలని బలీవర్దాహ ఎద్దులు భక్షయంతి తింటున్నాయి ఇది అన్యంత అవస్థ ఏదో ప్రయోగం ఈ ప్రయోగంలో ఎంత అవస్థ అంటే వేరే స్వా తన స్వామి తన ఎద్దులని వేరే పొలంలోకి పంపించి తినమన్నాడు అంటే తినేలా చేశాడు అన్నాడు అనుకోండి ఇక్కడ హింసార్థం ఉంది హింసార్థం ఇక్కడ ఎలా ఉందంటే ఒకవేళ స్వామికి తెలిస్తే ఈ ఈ స్వామిని హింసిస్తాడు అంద అందంలో ఒక హింస ఉన్నది అలాగే ఇవి వాటిని తింటున్నాయి అవి వచ్చేటటువంటి అంటే వేరే జీవ జీవరాశికి ఉత్పన్న కారణం సస్యాలు కాబట్టి అక్కడ ఒక ఒక హింస జరుగుతోంది కాబట్టి హింస ఉన్నది అని ఆ భక్షయంతి బలీవర్దాన్ సస్యం ఎవరు ఆ స్వా స్వామిన కుపురుషాహ స్వామినహ లేదా కుస్వామిన అనొచ్చు కుస్వామిన బలీవర్ధాన్ సస్యం భక్షయంతి అంటే ఆ ఎద్దుల చేత ఆ సస్యము తినేలా చేస్తున్నారు అవి సొంతంగా తినట్లే వాటిని అక్కడికి తోలుతున్నాడు అని ఆ స్వామిలే అక్కడికి తోలుతున్నారు అని ఇక్కడ హింసార్థం ప్రేతీతం అవుతోంది కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పినటువంటి నిషేధం అనేది లేదు సూత్రం చేత అన్యంత అవస్థ ఉన్నటువంటి కర్త ఈ బలీవర్ధాలు ఎంత అవస్థలో కర్మగా మారాయి కర్మగా మారడం వలన ఈ కర్మని ద్వితీయ సూత్రం చేత ద్వితీయ విభక్తి వచ్చి భక్ భక్షయంతి బలీవర్ధాన్ సస్యం అనేటటువంటి ప్రయోగాలు సిద్ధిస్తాయి అని తర్వాత గత్యర్థ బుద్ధ్యర్థ ప్రత్యవసానార్థ ధాతువుల విషయంలో ఉదాహరణలు చూపించారు దాని తర్వాత శబ్ద కర్మలకు సంబంధించిన ఉదాహరణలు చూపిస్తున్నారు శబ్ద కర్మణాం అంటే శబ్దమే కర్మగా ఏ ధాతువులకి ఉంటుందో అటువంటి ధాతువుల యొక్క ప్రయోగంలో ఉన్నటువంటి అన్యంత అవస్థ కర్త ఎంత అవస్థలో కర్మగా మారతాడు దానికి ఉదాహరణ అధీతే మానవకో వేదం మానవక బాల వేదం అధీతే వేదాన్ని చదువుతున్నాడు అంటే నియమపూర్వకంగా గ్రహిస్తున్నాడు అని ఇక్కడ ఈ అధ్యయన క్రియలో శబ్దమే కర్మగా ఉంది దేనిని అధ్యయనం చేస్తున్నారంటే వేదాన్ని ఇప్పుడు వేదం అనేదే శబ్దం కాబట్టి ఇక్కడ శబ్దం అనేది కర్మగా ఉన్నది కాబట్టి ఈ ఈ ఇది శబ్ద కర్మ అయింది ఇప్పుడు ఈ శబ్దమే కర్మగా కలిగినటువంటి ధాతువు అంటే ఇక్కడ అధిపూర్వకమైనటువంటి ఇంగ్ ధాతువు ఇప్పుడు ఈ ఇంగ్ ధాతువు యొక్క ప్రయోగంలో ఉన్నటువంటి కర్త అంటే మానవకుడు ఇది అన్యంత అవస్థలో ఉన్న కర్త కూడా మానవకుడు అయ్యాడు కాబట్టి ఈ కర్త నెంతావస్థలోకి మారినప్పుడు కర్మగా మారతాడు గురువు మానవకం వేదం అధ్యాపయు ఇప్పుడు అతను సొంతంగా మానవకుడు చదవటం లేదు గురువు అతను అధ్యయనం చేసేలా చేస్తున్నాడు అని ఇక్కడ ప్రేరణ అనేది ఉన్నది ప్రేరణ అనేది ఉండడం వల్ల ఇక్కడ నెంత అవస్థ ఉంది అని తెలుస్తోంది ఈ నెంతావస్థలో అన్యంతావస్థలో ఉన్నటువంటి కర్త కర్మగా మారి ద్వితీయ భక్తిని పొంది మానవకం వేదం అధ్యాపయతి గురు అనే వాక్యాలు ఏర్పడతాయి అలాగే పఠతి మానవకో వేదం ఇక్కడ కూడా వేదం అనేది పఠన క్రియలో కర్మైంది ఇది శబ్దమే క కర్మగా కలిగినటువంటిది కాబట్టి దీని యొక్క కర్త కూడా అన్యంతావస్థిందన్నటువంటి కర్త ఎంత అవస్థలో కర్మగా మారతాడు పాఠయతి మానవకం వేదం గురు లేదా గురువు అనే దానికంటే సతీర్థ సీనియర్ ఎవరి ఎందుకంటే గురువు పాఠం చెప్పేది ఎప్పుడప్పుడు వేద విషయంలో పాఠయతి అని ఉండదు ఉండకూడదు అధ్యాపయతి అనే ఉండాలి ఎందుకంటే అక్కడ నియమపూర్వక అధ్యయనం ఉంటుంది కాదు ఎవరైనా ఒక గురువు కానీ వాళ్ళు ఎవరైనా అంటే ఒక సీనియర్ ఒక గురువు ఒక సీనియర్ కానీ సతీర్థులు కానీ ఎవరైనా అయితే వాళ్ళు ఒక నియమపూర్వకంగా చెప్పాలి అనే నియమం లేదు కాబట్టి వాళ్ళు పాఠయితీ అని చెప్పచ్చు దాని తర్వాత అంటే ఇప్పుడు వేదాన్ని చదివేటప్పుడు ఒక నియమపూర్వక అధ్యయ అధ్యయనం అనేది ఉండాలి అని కదండి పఠధాదుకి నియమపూర్వక అధ్యయనం అనేది మనకి లేదనమాట పఠద పఠతి అంటే తను చదువుతున్నాడు అనే అర్థం కాని నియమపూర్వక అధ్యయనం కరవతి అని లేదు అది అధ్యాపయతి అధీతే అనే దగ్గర నియమపూర్వక అధ్యయనం మనకి తెలుస్తుంది కాబట్టి వేదం పఠతి అనే ప్రయోగం ఉన్నప్పుడు అది వేదం పాఠయతి అనే ప్రయోగం ఉన్నప్పుడు నియమపూర్వకంగా కాకుండా అధ్యయనం చేస్తా చదువుతున్నాడు అనే అర్థం కానీ నియమపూర్వకంగా చదువుతున్నాడు అని అర్థం కాదు అని చెప్పాను అర్థమైందండి శబ్దకర్మ అంటే అలా అది కరెక్ట్ గా అర్థం కాలేదు ఆ శబ్దకర్మ అంటే శబ్దమే కర్మగా కలిగినది శబ్ద కర్మ ఏషాంతే తే శబ్దర్మాణాం ఏషాం ధాతూనా శబ్ద కర్మతి తే ధాతవ శబ్దకర్మాణ ఇది ఉచ్యేకర్మ అంటే శబ్ద ఆ క్రియలో కర్మ ఏంటంటే శబ్దమే శబ్దమే అంటే శబ్దం చేసే క్రియ కాదండి శబ్దమే అంటే శబ్ద క్రియ అని మామూలుగా శబ్దము అని అర్థం మనం లోకంలో ఒక అర్థం కాకుండా ఆ ఒక ఒక ధ్వని ధ్వని అనేటటువంటి అర్థం కలిగినటువంటి శబ్దము అని అర్థం క్రియ అర్థం కాదు ఇప్పుడు వేదం అధీతే అంటే వేదాన్ని ఆ చదువు అధ్యయనం చేస్తున్నాడు వేదాన్ని నేర్చుకుంటున్నాడు ఈ నేర్చుకోవడం అనే దాంట్లో కర్మ ఏంటంటే శబ్దమే ఎందుకంటే అతను పైకి చెప్తేనే అది అతనికి వస్తుంది కాబట్టి అక్కడ శబ్దం అనేది కర్మగా ఉన్నది అక్కడ దీనికి ధాతువులు ఇలాంటివి ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయండి అందుకనే తర్వాత పఠతి అని మళ్ళీ ఇంకొకటి చెప్పారు పఠతికి రాలేదన్నారు పఠతి వచ్చింది మానవకో అలాగే పఠతి మానవకో వేదం పఠతి మానవకం మానవకం పాఠయతి మానవకం వేదం రెండు వచ్చాయి నేను ఏది రాలేదు రాదన్నానంటే అధ్యాపయతి వేదం గురు అని అక్కడ చెప్పాం అధ్యాపయతి మానవకం వేదం గురు పాఠయతి మానవకం వేదం సతీర్థ అని చెప్పాం ఇక్కడ గురువు అని రాదు ఎందుకంటే ఇక్కడ నియమపూర్వక అధ్యయనం లేదు అని నేను చెప్తాను ఎప్పుడు అధ్యయనంలోనే ఉంటుంది ఆ అంటే అధ్యాపర్మాన్ని చదువుకునే వాటికి ఉపయోగించాలా ఆ అవునండి ఆ శబ్దము ఎక్కడైతే కర్మగా ఉంటుందో అక్కడ అంటే ఉదాహరణకి శబ్దం కరోతి అని ఉంది శబ్దం కరోతి అనే దగ్గర శబ్దమే కర్మ కదా అక్కడ కూడా వస్తుంది అని కౌముది ఇలాంటి పుస్తకాల్లో చెప్పారు ఇక్కడ ఆ విషయం రాలేదు అందుకని ఈ ఈ ఉదాహరణలు మీకు నేను చెప్పలేదు అవి ఆ కౌముది మనం చూసినప్పుడు ఆ ఉదాహరణలు అక్కడ చూడొచ్చు ఇప్పుడు శబ్దం తరువాత అంటే చేస్తున్నాడు చేయడం అనేది ఆయన చెప్పేది ఏంటంటే వేదం అన్నది గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు అది వేదం అన్నప్పుడు గురువు అని చెప్పకూడదు అని చెప్తున్నారు అది అర్థమైంది శబ్ద కర్మ ఇప్పుడు దాని తర్వాత అకర్మ కాలం అంటే అకర్మకాలు చ అకర్మక ధాతువుల్లో అన్యంతావస్థలో కర్త ఎవరైతే ఉన్నారో అతను నెంతావస్థలో కర్మగా మారతాడు ఉదాహరణకి దేవదత్త ఆస్తే దేవదత్తుడు కూర్చున్న కూర్చుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ కూర్చోవడం అనే క్రియలో కర్త దేవదత్తుడు ఇది అన్యంతావస్థ ప్రయోగము ఈ కర్త నెంతావస్థలోకి మారినప్పుడు కర్మగా మారతాడు ఆశయతి దేవదత్తం యజ్ఞదత్త అంటే ఇక్కడ కూర్చునేలా చేస్తున్నాడు యజ్ఞదత్తుడు అతను సొంతంగా కూర్చోట్లేదు నువ్వు కూర్చో అని ఆజ్ఞాపించడం వల్ల అతను కూర్చునేలా చేస్తున్నాడు అని ఇక్కడ అన్యంత అవస్థ ఎందుకు అర్థైనటువంటి దేవదత్తుడు ఎంత అవస్థలో కర్మగా మారి దేవదత్తం అనే రూపాన్ని అనే అనే పదం ఏర్పడుతుంది అప్పుడు ఆశయతి దేవదత్తం యజ్ఞ యజ్ఞదత్త అనేటటువంటి ప్రయోగాలు ఏర్పడతాయి ఆకర్మకాలకి ఇంకొక ఉదాహరణ శేతే దేవదత్త అందుకే ఆకర్మకాలని చెప్తున్నాను అకర్మ అంటే తెలుసా అండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు నేను ఎవరు తెలియదు అంటే చెప్తాను ఇప్పుడు ఆస్తే దేవదత్త అనే దగ్గర కర్మ లేదు కాబట్టి అంటే క్రియాపదం ఏదైతే ఉందో క్రియా సామాన్యంగా క్రియాపదం మీద దేనిని వేని అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం కర్మ అటువంటి సమాధానం రాదగిన యోగ్యత కలిగినటువంటి ధాతువులు సకర్మక ధాతువులు క్రియాపదం మీద దేనిని వేణిని అనే ప్రశ్న వేయగా సమాధానం రాగల యోగ్యత కలిగిన ధాతువులు సకర్మక ధాతువులు వేటికైతే అటువంటి సమాధాన యోగ్యత లేవో అది ఆకర్మక ఉదాహరణకి చూస్తున్నాడు అని ప్రశ్న వేశాం దేనిని చూస్తున్నాడు అనే ప్రశ్న సమాధాన ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకి చిత్రాన్ని పటాన్ని అని సమాధానకి సమాధానం యోగ్యంగా కలిగినటువంటి పదాలు మనకి చాలా వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి చూస్తున్నాడు అనేటటువంటిది సకర్మక క్రియ సకర్మక ధాతువు అలాగే తింటున్నాడు అన్న తింటున్నాడు అనేది అనే క్రియాపదం మీద దేనిని అని ప్రశ్న వేస్తే అన్నాన్ని ఆ ఇడ్లీని పూరిని అనే దేన్నో ఒక దాన్ని తింటున్నాడు అనే ఒక సమాధానానికి యోగ్యతగా కలిగిన పద పదం ఒకటి ఉంటుంది ఇది దీనికి సమాధానం అవ్వచ్చు అనే యోగ్యత కలిగినటువంటి పదం అటువంటి పదం రాగల యోగ్యత ఉన్నది కాబట్టి తినడం అనేటటువంటి ఒక క్రియ సకర్మక క్రియ రాజేష్ గారు ఆ చెప్పండి డౌట్ చిన్న డౌట్ ఇప్పుడు సకర్మక అకర్మక ధాతువులు రెండు వేరు వేరు అయితే సకర్మకము అకర్మకము రెండు అయ్యేటువంటి ధాతువు అలాగా వివక్ష ద్వారా ఉంటాయండి మనకి ఇప్పుడు పైప్ చెప్పబోయే ఉదాహరణలో కూడా వివక్ష ద్వారా సాకర్మక ధాతు ఆకర్మక ధాతువుగా మారడం అనేది ఉంది ఇప్పుడు ఇప్పుడు పరస్మేపది ఆత్మనేపది కదా అవును ఇప్పుడు ధాతు పరస్మేపది అవుతుంది ఆత్మనేపది కూడా కొన్ని ఉంటాయి కదా ఉభయపది ధాతువులు ఉన్నాయి ఉభయపది ధాతువులు అనేవి మనకి శాస్త్ర సిద్ధాలు అంటే మనకి పాణిని తన ధాతు పాఠంలో పెట్టిన చిహ్నాల వల్ల ఇవి పరస్మైపది ధాతువులు ఇవి ఇవి ఆత్మయపదులు ఇవి ఉభయపదులు అని మనకి తెలుస్తాయి కానీ సకర్మక ఆకర్మకాలు లోకంలో ఉండే వ్యవహారం వల్లనే మనం స్పష్టంగా తెలుసుకోవాలి శాస్త్ర సిద్ధాలే కానీ మనకి శాస్త్ర సిద్ధాల కంటే లోక వ్యవహారం వల్లనే తెలుస్తుంది ఉదాహరణకి వహధాతువు ఉంది మోస్తున్నాడు అంటాం ఇప్పుడు మోస్తున్నాడు అంటే దేనిని మోస్తున్నాడు అంటే బరువుని మోస్తున్నాడు ఏదో టీవీని మోస్తున్నాడు దీనికి ఏదో ఒక సమాధానానికి యోగ్యతగా కలిగిన పదం ఉంది వహతి అనే ధాతు సకర్మక ధాతు అని మనకి తెలుస్తుంది కానీ నదీ వహతి అని మనకు ఇప్పుడు నది వహతి అంటే నది ప్రవహిస్తోంది అంటే అక్కడ మనకి కర్మ దేనిని ప్రవహిస్తోంది అనే ప్రశ్న ఒక అవకాశమే లేదు అవును కాబట్టి కొన్ని ధాతువులు ప్రయోగాన్ని అనుసరించుకుని అవి సకర్మకంగానూ ఉంటాయి అకర్మకంగా కూడా ఉంటాయి ధన్యవాదాలు ధన్యవాదాలు రాజేష్ గారు ఆ ఇప్పుడు ఇక్కడ సకర్మ ఇక్కడ అకర్మకాలకు ఉదాహరణ అకర్మకమైనటువంటి ధాతువు యొక్క ప్రయోగంలో ఉన్నటువంటి అన్యంతావస్థకి సంబంధించిన కర్త యంతావస్థలో కర్మగా మారతాడు అని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక నియమం ఈ నియమంలో సకర్మకములు అంటే ఇప్పటివరకు మనం చూసాం అంటే క్రియాపదం మీద దేనిని ఆయన ప్రశ్న వేసినప్పుడు సమాధానం రాగల యోగ్యత కలిగినవి సకర్మకాలు వేటికైతే ఇటువంటి యోగ్యత ఉండదో అవే అకర్మకాలు సకర్మకాలకు ఉదాహరణ చూసాం తినడం తాగడం చూడడం ఇవన్నీ సకర్మక ఉదాహరణలు అకర్మకానికి నిద్రపోతున్నాడు అన్నాం నిద్రపోతున్నాడు అంటే దేనిని దేనిని నిద్రపోతున్నాడు అని అనలేం అని అనే ప్రశ్నకి సమాధానం ఇంకా రాగల పదం ఏమీ ఉండదు అలాగే నవ్వుతున్నాడు అన్నం నవ్వుతున్నాడు భవతి అండి అవునండి అవన్నీ అవును అవునండి అవునండి అవన్నీ కూడా ఇప్పుడు నవ్వుతున్నాడు లాంటివే ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చెప్పింది కూర్చుంటున్నాడు అని ఇచ్చారు ఆస్తే అంటే కూర్చుంటున్నాడు దేనిని కూర్చుంటున్నాడు అని మనం ప్రశ్న వేయలేం దేనికి కూర్చుంటున్నాడు అని ప్రశ్న వేయచ్చు దేనికి కూర్చుంటున్నాడు దేనికి నవ్వుతున్నాడు అనే ప్రశ్న ఉంటుంది కానీ అది హేతువుకి సంబంధించినటువంటి ప్రశ్న అది కర్మగా చేరదు అటువంటి యోగ్యత ఉన్నా కూడా అది సకర్మ ఆకర్మకంగానే ఉంటుంది కానీ అది సకర్మకంగా మారదు తర్వాత ఇక్కడ ఆస్తి అనేది కూర్చుంటున్నాడు అనేది శేతే అనేది పడుకుంటున్నాడు అనేది ఈ రెండు కూడా అకర్మక ధాతువులు ఈ అకర్మక ధాతువుల ప్రయోగంలో ఉన్నటువంటి అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త అంటే దేవదత్తుడు ఆస్తే ఆస్తుతు, దేవదత్త చేతే దేవదత్త మొదలైన వాటిల్లో ఈ ఈ అన్యంతావస్థ ఎందుక కర్త అయినటువంటి దేవదత్తుడు నెంతావస్థలోకి మారితే కర్మగా మారతాడు ఆశయతి దేవదత్తం యజ్ఞదత్త మనం ఎప్పుడైతే యజ్ఞదత్త అని చెప్పి యజ్ఞదత్తుడు ప్రేరణ వలన దేవదత్తుడు కూర్చుంటున్నాడు అని చెప్తామో అప్పుడు దేవదత్తుడు ఇంతకు ముందు కత్త అయినప్పటికీ కూడా ఇప్పుడు కర్మగా మారుతాడు అని అలాగే చేతే దేవదత్త షాయతి దేవదత్తం యజ్ఞదత్త దేవదత్తుడు తను సొంతంగా పడుకుంటున్నాడు అంటే ఇది అన్యంత ఉన్నటువంటి వాక్యము ఈ అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి వాక్యం నెంతావస్థలోకి మారినప్పుడు అన్యంతావస్థలో ఉన్నటువంటి కర్త నెంత కర్మగా మారి దేవదత్తం సాయతి అనే ప్రయోగాలు ఏర్పడుతున్నాయి తర్వాత శబ్దకర్మ అకర్మక ఇవన్నీ అయిపోయాయి దీని తర్వాత ప్రశ్న ఏతేషాం ఇది కిం అంటే ఈ ధాతువులనే అని మీరు పరిగణన ఎందుకు చేశారు అను అన్యంతావస్థ ఎందున్న కర్త న్యంతావస్థలో కర్మగా మారతాడు అని చెప్పచ్చు కదా అలా చెప్పకుండా గత్యర్థక బుద్ధ్యర్థక ప్రత్యవసానార్థక అని ఎందుకు చెప్పారు అంటే ఇలా ఒక గణన గనక చేయకపోయినట్లయితే ఏవైతే అన్ని అన్ని ధాతువులకి సంబంధించిన అన్యంతావస్థ కర్త న్యంతావస్థలో కర్మగా మారిపోయి ఉండాల్సి వస్తుంది అప్పుడు పరిగణితం కాని వాటికి కూడా కర్త కర్మగా మారాల్సి వస్తుంది అది ఇష్టం కాదు దాన్ని వారించడం కోసం పరిగణన చేశాడు ఉదాహరణకి పచతి ఓదనం దేవదత్త దేవదత్తుడు వండుతున్నాడు ఓదనం పచతి అన్నాన్ని వండుచు వండుతున్నాడు ఇది అన్యంత అవస్థ ఉన్నటువంటి వాక్యము ఈ వాక్యాన్ని ప్రేరణలోకి మారిస్తే పాచయతి ఓదనం అని ఉంటుంది దేవదత్తు దేవదత్తేన అని ఉంటుంది ఎందుకని ఇక్కడ దేవ ఇక్కడ పచ్చుధాతు అనేది గత్యర్థకం కాదు బుద్ధ్యర్థకం కాదు ప్రత్యవసానార్థకం కాదు శబ్దకర్మ కాదు ఆ కర్మ కూడా కాదు ఏది కాదు కాబట్టి ఈ పచ్చుధాతు అనేది ముందు చెప్పిన వాటిల్లో దేనిలోనూ చేరలేదు కాబట్టి ఈ పచ్చుధాతుకి సంబంధించినటువంటి అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త న్యంతావస్థలో కర్మగా మారలేదు కర్మగా మారకపోవడం వలన ద అతనిలో ఉండేటటువంటి కర్తృత్వాన్ని ఆశ్రయించుకుని కర్తృత్యమస్థితి అనే సూత్రం చేత తృతీయ భక్తి వస్తుంది అప్పుడు పాచయతి బోధనం దేవదత్తేన అనే ఉంటుంది ఒకవేళ పరిగణనం కనుక చేయకపోయినట్లయితే ఈ పచుధాతువుకి సంబంధించినటువంటి కర్త కూడా కర్మగా మారి అనిష్ట రూప సిద్ధి అనేది జరగాల్సి వస్తుంది అని ఏతేషాం కిం అంటే వీటికే అని ఎందుకు చెప్పాలి పాచయతి ఓదనం దేవదత్త పాచయతి ఓదనం దేవదత్తేన ఇతి అంటే ఎందు అతి ప్రసక్తి లేకుండా ఉండడానికి అతివ్యాప్తి రాకుండా ఉండడానికి ఏ వీటి వస్తుంది అని ఒక నియమం చెయ్యాలి అని దాని తర్వాత అన్యంతానామితి మనం ఏం చెప్పాము అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త నెంతావస్థ ఎందు కర్మగా మారుతుంది అని చెప్పాం అలా చెప్పడం ఎందుకు నెంతావస్థ ఎందు కర్త కర్మగా మారుతుంది అని చెప్పొచ్చు కదా అది పూర్వం అన్యంతావస్థలో ఉండాలా నెంతా అవస్థలో ఉండాలా అనేది అవసరం లేదు నెంతావస్థలో కర్త కర్త కర్మగా మారుతుంది అని చెప్తే సరిపోతుంది కదా అంటే నెంతావస్థలో కర్త కర్మగా మారుతుంది అంటే ఇంతకు ముందు అది అన్యంతావస్థలో ఉంది ఆ అన్యంతావస్థలో ఉన్నదే ఇప్పుడు నెంతావస్థలోకి రావడం వలన ఆ ఇది ఇది ఇంతకు ముందు అన్యస్థ అన్యంత అవస్థలో ఉన్నదని మనకు తెలిసింది ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంత అవస్థలో ఉందంటే ఇంతకు ముందు అది అన్యంత అవస్థలోనే ఉంటేనే సంభవిస్తుంది ఇంత పూర్వ అవస్థ ఎందు అన్యంత అవస్థ లేకుండా ఎంత అవస్థలోనే మొట్టమొదటిసారిగా ఉండడం అనేది ఎక్కడ సంభవించదు కాబట్టి అన్యంత అవస్థ ఎందు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎంత అవస్థ ఎందు కర్త కర్మగా మారుతుంది అంటే ఇంతకు ముందు అది పూర్వం అన్యంత అవస్థ ఎందుకు కర్త ఉండాలని మనకు తెలుస్తోంది కదా ఇలా తెలుస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అది అన్యంత అవస్థలో కర్తవ్వాలి అని మీరు ఎందుకు చెప్పారు అని ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నాను కిం గమయతి దేవదత్తో యజ్ఞదత్తం తమ అపర గమయతి దేవదత్తేన యజ్ఞదత్తం విష్ణుమిత్ర అంటే మొట్టమొదటి ఇక్కడ ఇక్కడ మూడు గమన క్రియలు ఉన్నాయి అంటే దానిలో రెండు ప్రేరణలు ఉన్నాయి ఒక్క స్వాతంత్రం అనేది ఉంది యజ్ఞదత్త గచ్చతి మొట్టమొదటి అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి వాక్యం యజ్ఞదత్త గచ్చతి అని ఇప్పుడు యజ్ఞదత్త గచ్చతి అనేదానికి న్యంతావస్థ ప్రయోగం చేస్తే ఏమవుతుంది యజ్ఞదత్తం దేవదత్త గమయతి అని ఉంటుంది ఇప్పుడు యజ్ఞదత్తం దేవదత్త గమయతి అనే దగ్గర దేవదత్తుడు కూడా స్వతంత్రంగా లేడు ఈ దేవదత్తుణ్ణి విష్ణుమిత్రుడు అనే ఇంకొక అతను ప్రేరేపిస్తున్నాడు నువ్వు నువ్వు అతను వెళ్ళేలా చెయ్యి అని నువ్వు అతను వెళ్ళేలా చెయ్యి అని చెప్పడం వల్ల ఈ దేవదత్తుడు కూడా పూర్తి స్వాతంత్రం కలిగిన వాడు కాలేదు అప్పుడేమవుతుంది ఇప్పుడు ఇప్పుడు దీని మీద ఇంకొక అని చెప్పి అంటే ఇంకొక ప్రేరణను కూడా మనం చెప్పినప్పుడు విష్ణుమిత్రుడు దేవ దేవదత్తుని చేత యజ్ఞదత్తుని పంపిస్తున్నాడు అనే వాక్యం విష్ణుమిత్రుడు దేవదత్తుని చేత అని మనం తెలుగులో చెప్తున్నాం ఇప్పుడు ఇంతకి దేవదత్తుని చేత అని చెప్పాలా దేవదత్తుని అని చెప్పాలా అని ప్రశ్న ఒకవేళ సూత్రంలో అని కనుక లేకపోయినట్లయితే మెంతావస్థాయా అవి కర్తు కర్మ సంజ్ఞాభవతి మెంతావస్థాయా కర్తు న్యంతావస్థాయా కర్మ భవతి అనే అర్థం ఏర్పడుతుంది అప్పుడేమైంది న్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త అంటే న్యంతావస్థ ఎందు ఉన్నటువంటి వాక్యం గమయతి దేవదత్తో యజ్ఞదత్తం అనేది న్యంతావస్థ ఎందు ఉన్నటువంటి వాక్యం ఈ న్యంతావస్థయందు ఉన్నటువంటి వాక్యము ఇంకొక నెంతావస్థయందు విష్ణుమిత్ర దేవదత్తేన గమయతి యజ్ఞదత్తం అని అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంకొక న్యంతావస్థ కూడా ఉన్నది కాబట్టి ఈ నెంతావస్థలో దేవదత్తుడు కర్మగా మార మారాల్సి వస్తున్నాడు దేవదత్తుడు కూడా కర్మైపోవాల్సి వస్తున్నాడు ఎప్పుడు అన్యంతానామని సూత్రంలో కనుక చెప్పకపోయినట్లయితే ఇప్పుడు అన్యంతానామని సూత్రంలో చెప్పడం వలన ఏం జరిగింది అంటే అన్యంతావస్థలో కర్తగా ఒక దగ్గర సిద్ధమైతేనే ఆ కర్త వస్థయందు కర్మగా మారతాడు అనే ఒక వాక్యం మనకి ఏర్పడింది ఇప్పుడు గమయతి దేవదత్తో యజ్ఞదత్తం అనే వాక్యము న్యంతావస్థకు సంబంధించింది ఇక్కడ ఉన్నటువంటి కర్త అయిన దేవదత్తుడు ఎక్కడా కూడా అన్యంత అవస్థ ఎందు కర్త కింద మన చేత వివక్ష చేయబడలేదు వేరే వివక్షలో దేవదత్తుడు కర్త కావచ్చు కనుక కానీ ఈ గమయతి దేవదత్తో యజ్ఞదత్తం అనే ప్రసంగంలో దేవదత్తుడు పూర్వము అన్యంత అవస్థ ఎందు కర్తగా వివక్ష చేయబడలేదు కాబట్టి ఈ అన్యంత అవస్థ ఎందు ఇతడు కర్త కాదు కాబట్టి రెండో న్యంతావస్థ ఎందు ఉన్నటువంటి వాక్యం అందు కూడా ఈ కర్తకి కర్మ కర్మసౌజ్ఞ అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది అర్థమైందండి అన్యంతానాం ఇది కం అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్తకి కర్మ సంజ్ఞం వస్తుంది అని ఎందుకు చెప్పాలి అంటే గమయతి దేవదత్తు యజ్ఞదత్తం ఇది మొట్టమొదటి నెంతావస్థ ఎందు ఉన్నటువంటి వాక్యం దేవదత్తుడు యజ్ఞదత్తుని పంపిస్తున్నాడు ఇప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుని పంపిస్తున్నాడు అనేటువంటి నెంత వా వాక్యంలో కర్త అయినటువంటి దేవదత్తుడు ఉన్నాడు ఇప్పుడు తమ్ము అపరహ ప్రే ఆ దేవదత్తుణ్ణి ఇంకొకడు వెళ్ళేలా చేస్తున్నాడు అప్పుడేమైంది రెండో నెంత వాక్యమే ఏర్పడింది ఆ రెండో నెంత వాక్యం ఏంటి గమయతి యజ్ఞదత్తం విష్ణుమిత్ర దేవదత్తేన ఇప్పుడు ఈ దేవదత్తేన అని తృతీయ విభక్తి ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ దేవదత్తుడు అన్యంత అవస్థ ఎందుకు కర్తగా లేడు కాబట్టి ఇక్కడ అన్యంత అవస్థ ఎందుకు కర్తగా ఉన్నదేవుడు యజ్ఞదత్తుడు మాత్రమే కాబట్టి అన్నంత అవస్థ కర్త యజ్ఞదత్తుడే దేవదత్తుడు కాదు కాబట్టి ఈ దేవదత్తునికి ఎంత అవస్థ ఎందు కర్మసౌమ్యం అనేది ఉండదు కర్మసంజ అనేది లేకపోతే కర్త సౌమ్యం కర్తృసౌమ్యం ఉండడం వలన దీనికి కర్తృకర్ణ్య తృతీయ సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చి దేవదత్తేన అనే ప్రయోగం ఉంటుంది రమయతి దేవదత్తేన యజ్ఞదత్తం విష్ణుమిత్ర అని దీని తర్వాత ఏ తర్వాత ఈ సూత్రంలో ఉన్న విషయాలు పూర్తయ్యాయండి దీని తర్వాత హృ కృ హృ హృ కృస్ ఆచ కృ కాచ హృకృ తయో హృక్రోహో అని విక్రమం అంటే హృధాతుకి హృధాతూకి సంబంధించినటువంటి అని షష్ఠిలో ఉంది కాబట్టి కృధాతుకి కృధాతుకి సంబంధించినటువంటి ఇంతకు ముందున్న సూత్రంలో అనౌ యొక్క అనౌకర్త సనవ్ కర్మభవతి అనేది మొత్తం అనువృత్తిగా వస్తుంది అప్పుడు కృధాతుకి కృధాతుకి సంబంధించినటువంటి అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త న్యంతావస్థ ఎందు అన్యతరస్యాం కర్మభవతి వికల్పంగా కర్మ అవుతాడు అని అనౌకర్త సనవు ఇది వర్తతే పూర్వసూత్రం నుండి అదంతా అనువృత్తి వస్తుంది అని చెప్తున్నారు హరతే అంటే హృధాతూకి సంబంధించిన కరోతే అంటే కృధాతూకి సంబంధించిన కర్త కూడా అన్యంత అన్యంతయో యర్త హృధాతు రుధాతూకి కృధాతుకి కూడా సంబంధించిన అన్యంత అవస్థయందు ఏదైతే కర్తయో అది న్యంతావస్థయందు వికల్పంగా కర్మశూన్యని పొందుతుంది హరతి భారం మానవక అంటే హరతి భారం మానవక ఇక్కడ ఆ ఒక విషయం ఉందండి ఇప్పుడు హరతి అంటే మామూలుగా హృధాతువు మనకి హరణే అనే అర్థంలో ఉంది హరణే అంటే మామూలుగా దొంగిలించడం అనే అర్థంలో మనకుంది కానీ అన్ని సందర్భాల్లో కూడా హ్రీధాతువు హృ ఆ హరణార్థంలోనే ఉండాలి అని లేదు ఈ సందర్భాన్ని బట్టి అర్థం ధాత్వార్థం అనేది ఎప్పుడూ మారుతుంది ధాత్వర్థాన్ని నిర్ణయించడం ఒక రకంగా చాలా జటిలమైన పని ఇప్పుడు హరతి భారం మానవక అంటే మానవకుడు భారాన్ని హరతి అంటే మానవుకుడు భారాన్ని దొంగిలిస్తున్నాడు అని అర్థం కాదు కదా ఇక్కడ కూడా హృదాతు గత్యర్థమే మానవకుడు భారాన్ని మోస్తున్నాడు అని అర్థం కాబట్టి ఇది గత్యర్థకం కాబట్టి ఇది సూత్రం చేత గత్యర్థకాలకి నిత్యంగా కర్మ కర్మసంజ్ఞ చెప్పాడు అన్యంత ఎందు ఉన్నటువంటి కర్తకి నెంతా ఎందు నిత్యము కర్మసౌన్యం వస్తుంది అని చెప్పాడు కానీ ఇక్కడ హృధాతువు ఇది గత్యర్థకము అయినప్పటికీ కూడా సూత్రం చేత నిత్యంగా రావాల్సి వస్తుంటే ఇక్కడ వికల్పంగా చెప్తున్నాడు హృధాతు విషయంలో హృ అనేది గత్యర్థకము అన్న పక్షంలో ఇది సూత్రం చేతనే సిద్ధిస్తూ ఉండగా ఈ సూత్ర ఆరంభం దేనికి అంటే వికల్పార్థం వికల్పంగా కర్మసూన్యం వస్తుంది అని చెప్పడం కోసం హృధాతు విషయంలో కృధాతు విషయంలో ప్రాప్తే లేదు కృధాతు గత్యర్థం కాదు బుద్ధ్యర్థం కాదు ప్రత్యవసానార్థం కాదు శబ్దకర్మ కాదు అకర్మకం కూడా కాదు కాబట్టి కృధాతు విషయంలో అప్రాప్తే వికల్ప విధానం కృధాతు విషయంలో ప్రాప్తే వికల్ప విధానం కృధాతు విషయంలో అప్రాప్తే వికల్ప విధానం కాబట్టి ఈ సూత్రం చేసి చెప్పేటటువంటి విభాషని ఉభయ విభాష అంటారు మనకి విభాష మూడు రకాలు అని వ్యవహారం ఉంది ప్రాప్త విభాష అప్రాప్త విభాష ఉభయత్ర విభాషణ ప్రాప్త విభాష అంటే సూత్రం చేత ప్రాప్తిస్తూ ఉంటే మళ్ళీ ఆరంభించబడడం ఇక్కడ హృధాతుకి సూత్రం చేతనే కర్మసూజ ప్రాప్తిస్తూ ఉంటే మళ్ళీ ఆరంభించబడడం అనేది ఉన్నది ప్రాప్త విభాష ఇదయ్యింది అలాగే హృధాతుకి సూత్రం చేత కర్మసూజ ప్రాప్తి లేదు కాబట్టి ఈ సూత్రం చేత నూతనంగా ఆరంభిస్తున్నాడు కాబట్టి ఈ కృధాత విషయంలో అప్రాప్త విభాష కూడా అయింది కాబట్టి ప్రాప్త ప్రాప్త విభాషలు రెండు దీనిలో ఎందు ఉన్నాయి కాబట్టి విభాష ఉభయత్ర విభాష అంటారండి అంటే ప్రాప్త విభాష అప్రాప్త విభాష రెండు కూడా కలిసినది ఇది ఈ హృగ్రోర్ అస్యాం అనేది అంటే ఇది దీంట్లో మూడేది ఉంది ఉంది ఇది ఉభయత్ర విభాష ఇది ఉభయత్ర విభాష దీనికి పైన మనకి ఈ ఉభయత్ర విభాష అని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని దీనికి దీని తర్వాత వస్తుంది ఇది ఉభయత్ర విభాష కింద ఎందుకు మనం ఇక్కడ చెప్తున్నామని మామూలుగా మనం ఇప్పటి వరకు చూస్తున్న విషయాలన్నీ ఈ గ్రంథం వరకే చూస్తున్నాం అండి ఇంకా దీని పైకి లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు ఈ గ్రంథాన్ని వివరించడం కోసం అత్యంతం అపేక్షితాలు అవుతున్నాయి కాబట్టి మనకు తెలిసినంతలో నేను చెప్తున్నాను అవసరం లేనివి చాలా ఉన్నాయి అవేమి చెప్పడం లేదు అవసరమైనంత వరకు మనం చూస్తున్నాం తర్వాత ఇది ఉభయత విభాష అని మనకి ఇప్పుడు స్థిరమైంది దీని తర్వాత కలిగే ప్రయోజనం ఏంటి ఇది తెలుసుకోవడం వల్ల మనం ఏం చేయదలుచాం అనేది మనకి పైన తెలుస్తుంది ఇప్పుడు హరతి భారం మానవక మానవక భారం హరతి మానవకుడు భారాన్ని మోస్తున్నాడు హారయతి భారం మానవకం దేవదత్త అనుకుందాం మానవకం మానవకేన వా దేవదత్త అంటే ఇక్కడ వికల్పంగా కర్మ సంజ్ఞ చెప్పాడు కాబట్టి కర్మ చెప్పిన పక్షంలో కా కర్మసంజ్ఞ చెప్పిన పక్షంలో మనకి కర్మని ద్వితీయ అనే ద్వితీయ విభక్తి వస్తుంది మానవకం అని అవుతుంది కర్మసంజ్ఞ రాని పక్షంలో కర్తృసమ్యం అక్కడ ఉండనే ఉంటుంది కాబట్టి కర్తృసంగని ఆశ్రయించి కొన్ని కర్తృకర్మీయోస్ తృతి అనే సూత్రం చేత తృతీయ విభక్తి వస్తుంది అప్పుడు హారయతి భారం మానవకం మానవకే మానవ కేనవా దేవదత్త మొదలైనటువంటి ప్రయోగాలు సిద్ధిస్తాయి దాని తర్వాత కరోతి కథం దేవదత్త దేవదత్త కథం కరోతి ఇది అన్యంతావస్థటువంటి వాక్యం ఇది నెంతావస్థలోకి మారితే కారయతి కథం దేవదత్తం నవా కథాన్ని దేవదత్తుని చేత లేదా చేయిస్తున్నాడు అని మనం తెలుగులో దేవదత్తుని చేత చేయిస్తున్నాడు అని అంటాము కానీ సంస్కృతంలో ద్వితీయ తృతీయలు రెండు ఉంటాయి కాబట్టి దేవదత్తం దేవదత్తేన వా మానవక అనుకుందాం కరో కారయతి కటం దేవదత్తం దేవదత్త దేవదత్తేన వాణవక అని ఇక్కడ కర్తృసంజ్ఞం ఉన్నప్పుడు తృతీయ విభక్తి కర్మసౌ్యం ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి వస్తాయి దాని తర్వాత ఈ ఇప్పుడు ఇక్కడ ఇంకొక వార్తకం చెప్తున్నాడు వికల్పంగా ఈ కర్మ కర్మసంజ్ఞని చెప్పడం కోసం అభివాది దృశో ఆత్మనేపదే ఉపసంఖ్యానం అంటే అభి పూర్వ ఉప ఉపసర్గపూర్వకమైనటువంటి వధుధాతుకి అది నిజాంతమైనటువంటి వా వధ అంటే అప్పుడు అది వాది అని అవుతుంది వధ అనేది స్వార్థ ధాతువు అంటే నిచ్చు లేనటువంటి ధాతు సహజ ధాతు వధ అనేది ఎప్పుడైతే మనం నిచ్చు చెప్పామో అప్పుడు వాది అని అవుతుంది ఉపధాతు వస్తుంది వాది అని అవుతుంది అంటే అభి అనేది ఉపసర్గపూర్వకమైనటువంటి వాది అనేటటువంటి ధాతువుకి దృశ్య ధాతువుకి కూడా ఆత్మనే పదే ఉపసంఖ్యానం ఆత్మనే పదమందు ఉపసంఖ్యానం చెప్ప ఏ ఏం ఉపసంఖ్యానం అంటే అన్యంతావస్థాయం కర్తకు న్యంతావస్థాయం కర్మత్వం ఉపసంఖ్యానం అన్యంతావస్థ ఎందు ఉన్న కర్తకి యంతావస్థ ఎందు కర్మ కర్మ అనే పేరు వస్తుంది అని చెప్పండి ఉపసంఖ్యానం చెప్పదగినది అని అభివదతి గురుం దేవదత్త ఇది అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి వాక్యం అభివదతి గురుం దేవదత్త దేవ దేవదత్తుడు స్వయంగా తనంతటి తను గురువుని నమస్కరిస్తున్నాడు అభివాదయతే గురుం దేవం దేవ దేవదత్తం దేవదత్తేనవా ఇక్కడ కూడా వికల్పంగా కర్మస్ వస్తుంది ఇక్కడ అభివాదయతే గురు ఇక్కడ ఆత్మనేపదం ఉంది ఆత్మనేపదం ఉండడం వలన అభివాదయతే అని ఉండడం వలన ఈ ఈ అభివాదన క్రియలో ఇంతకు ముందు కర్త అయినటువంటి దేవదత్తునికి వికల్పంగా కర్మసౌన్యం వస్తుంది కర్మసౌమ్యం వస్తే ద్వితీయ విభక్తి వచ్చి దేవదత్తం అని ఉంటుంది కర్మసౌమ్యం రాకపోతే తృతీయ విభక్తి వచ్చి దేవదత్తేన అని ఉంటుంది అభివాదయతే గురు దేవదత్తం వా అని ఇది అభి పూర్వకమైనటువంటి వాది ధాతువుకి సంబంధించిన ఉదాహరణ తర్వాత దృష్టి ధాతువుకి సంబంధించిన ఉదాహరణ ఇస్తున్నాం ఏమని పశ్యంతి భృత్యాహ రాజానం రాజుని భృత్యులందరూ కూడా చూస్తున్నారు ఇది ఎందు ఉన్నటువంటి వాక్యం ఈ ఎందు ఉన్నటువంటి వాక్యంలో కర్తలు భృత్యులు ఈ భృత్యులు న్యంతావస్థలో వికల్పంగా కర్మలుగా మారతారు అన్యంతావస్థిందో ఉన్నటువంటి కర్తలు నెంతా అవస్థలో వికల్పంగా కర్మగా మారతారు అప్పుడు కూడా ఆత్మనేపదం ఉన్నట్లయితేనే అని ఆ ఇది ఆత్మనే పదంలో చెప్తే దర్శయతే భృత్యాన్ రాజానం అని పదంలో చెప్తే అనేది అనక అర్థం గాడు అంటే అలా చెప్పినప్పుడు ఆత్మపదంగానే ఉపయోగించాలి కర్మ చేయాలంటే అలా కాదండి ఇప్పుడు పश्यతి అనేది పరస్మే పదము ఆత్మనే పదము రెండు రకాలుగా ఉంటుంది ఆత్మ నిజంతంగా చెప్తే దర్శ పश्यతి బాలక చిత్రం పश्यति అధ్యాపక చిత్రం దర్శయతి ఇప్పుడు ఏది ఇది ఎలా ఉంది ఇక్కడ పరసమే పదంగా ఉంది పదంగా లేదు కానీ నేరనో యత్కర్మనో చేత కర్త అనాధ్య అనాధ్యానే సూత్రం చెప్తాడు అంటే ఉత్కంఠ పూర్వకమైనటువంటి దర్శనం ఎక్కడే ఎక్కడైతే ఉండదో అప్పుడు పదం వస్తుంది అని అక్కడ చెప్తాడు కాబట్టి ఇక్కడ భృత్యాహ రాజానం పశ్యంతి అంటే అక్కడ ఉత్కంఠపూర్వకమైనటువంటి దర్శనం ఏమీ లేదు ఉత్కంఠపూర్వక దర్శనం లేదు కాబట్టి అక్కడ ఆత్మనే పదం వస్తుంది అని ప్రత్యేకంగా విధానం ఉందన్నమాట కాబట్టి అక్కడ అన్యంతా దర్శయతే దర్శయతి దర్శయతి అని రెండు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే దర్శయతే అని ఆత్మనే పదం ఉంటుందో అక్కడ మాత్రమే అన్యంత అవస్థ ఎందుకున్న కర్త నెంత అవస్థలో అంటే కర్మగా మారుతాడు అంటే దర్శయతే అంటేనే అదే న్యంతావస్థ ఇంతకు ముందు అవస్థలో అది అన్యంత అవస్థలో అది కర్త అయితే దర్శయతే అనే ప్రయోగం ఉన్నప్పుడు ఆ కర్త కర్మగా మారుతుంది దర్శయతే అనేది ఉన్నప్పుడు ఆ మారుతుంది కానీ మారడం అనేది నిత్యంగా మారుతుంది దర్శ అదే ఇందాక మీకు ఉభయత్రి భాష గురించి దాని గురించి దాన్ని దాని గురించి నీకు ఉభయత విభాష గురించి చెప్తాను ఎప్పుడైతే దర్శ యతి అని ఉంటుందో అప్పుడు నిత్యంగా మారుతుంది దర్శ దర్శయతే అని ఉన్నప్పుడు వికల్పంగా మారుతుంది ఆ దర్శయతిలో నిత్యంగా మారాలి దర్శ యతి అని ఉంటే ఆ దర్శయతి అది నిత్యంగా మారుతుంది ఎందుకని దృష్టి కూడా జ్ఞానార్థకము ఇది కూడా బుద్ధి అర్థకం ఇది కూడా బుద్ధ్యర్థకం కాబట్టి గతి బుద్ధి ప్రత్యవసానార్థ సూత్రంలో ఉన్నటువంటి బుద్ధ్యర్థకత్వాత ఇది కూడా నిత్యంగా అన్యంతావస్థ ఏంటన్న కర్త అన్యంతావస్థలో కర్మగా మారి ఆ బాలక చిత్రం పశ్యతి ఆ మిత్రం బాలకం చిత్రం దర్శయతి మనకి చి బాలకం చిత్రం దర్శయతి అని ఉంటుంది కానీ ఎప్పుడైతే దర్శయతే అనే ఆత్మనే పదం ఉంటుందో అప్పుడు కర్మగా వికల్పంగా మారుతుంది వికల్పంగా మారితే ప్రయోగం ఎలా ఉంటుంది దర్శయతే కర్మగా మారితే ద్వితీయ విభక్త వచ్చి భృత్యాన్ అని ఉంటుంది పోతే అని తృతీయ విభక్త ఉంటుంది వికల్పంగా చెప్పాను దాని తర్వాత ఆత్మనే పదే ఆత్మేపదే ఏంటండి దర్శయలు దర్శయత అని తెలుగు పుస్తకంలో అలా ఉన్నదండి తెలుగు పుస్తకంలో అలా ఉంది దర్శయతే అనే ఉండాలి ఓకే అవును అవునండి అవునండి ఇక్కడ ఇక్కడ అభివాదే గుత్తం అని ఉండాలి అవునండి అవునండి సార్ కరెక్ట్ చేసుకుంటున్నామండి ఆ అక్కడ కూడా అభివాదయతే అని ఉండాలండి ఎందుకంటే ఆత్మనే పదంలోనే ఈ వికల్పక కర్మత్వం అనేది ఉంటుంది ఈ వైప వైకల్పిక కర్మత్వం అనేది ఆత్మయపదంలోనే ఉంటుంది పరస్మే పదంలో వైకల్పిక కర్మత్వం ఉండదు అసలు అవునండి 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 అసలు అభి అభివా అభివాద అనేది అనేది పరస్మే పదంగా ఉంటే అసలు ఎప్పుడూ కర్మత్వం అనేదే ఉండదు ఎప్పుడు తృతి కర్తృత్వమే ఉంటుంది ఎందుకంటే వధుధాతు గత్యర్థకం కాదు బుద్ధి కాదు ప్రత్యవసానార్థం కాదు శబ్దకర్మ కాదు అకర్మ కాదు కాబట్టి ఆ సూత్రం చేత ప్రాప్తే లేదు ఈ అభివాది అభివాది దృశ్యోహ ఆత్మే పదే వార్తం ప్రవర్తించాలంటే అది ఆత్మేయపదే అవ్వాలి కాబట్టి పరస్మయపదమైనటువంటి అభివాదయతి అనే ప్రయోగం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కర్మత్వం అనేదే ఉండదు కర్తృత్వమే ఉంటుంది తృతీయ విభక్తే ఉంటుంది అది పైన ఇక్కడ ఈ తర్వాత వాక్యంలోనే చెప్తున్నాడు ఆత్మనే పదే ఇది పదంలోనే అని ఎందుకు చెప్పాలి ఎందుకని దర్శయతి చైత్రం మైత్రం అపరహ అంటే చైత్ర పశ్యతి చైత్ర పశ్యతి మైత్రైత్రం దర్శయతి చైత్రం దర్శయతి ఇక్కడ ఏం చెప్పారు చూడండి ప్రాప్త వికల్పత్వాత్ ద్వితీయవా అంటే ఏంటి ఈ వార్తకం చేత వార్తకంలో మనం ప్రాప్త విభాష అప్రాప్త విభాష రెండు చెప్పాం కాబట్టి ప్రాప్త విభాషను అంగీకరించడం వలన ఇక్కడ ఎక్కడైతే ఆత్మీయ పదం ఉంటుందో అక్కడ వికల్పంగా వస్తుంది అని చెప్పాం కాబట్టి పరస్మయ పదం ఉన్నప్పుడు ఈ వార్తకం చేత ప్రాప్తే లేదు అప్పుడు గతిబుద్ధి సూత్రం చేత బుద్ధ్యర్థక నిత్యం కర్మ కర్మసోష్ నిత్యం ద్వితీయ భక్తి వస్తుంది ద్వితీయ అని అనుకుని దర్శయతి చైత్రం మైత్రం మైత్రం అపర ప్రాప్తికల్పత్వా ద్వితీయ అభివాదయతి గురు మానవకేన పిత అభివాదయతి గురు గురువుని నమస్కరించేలాగా తండ్రి చేస్తూ మానవకుడి చేత నమస్కరించేలాగా తండ్రి చేస్తున్నాడు అని ఇక్కడ అప్రాప్త వికల్పత్వ తృతీయవా అంటే అసలు ఇక్కడ ఎక్కడ ఏ సూత్రం చేత ఇక్కడ ప్రాప్తే లేదు ఆత్మనే పదం ఉన్నప్పుడు రావాలి ఆ ఆత్మనే పదం ఉంటేనే వార్తకం చేత వస్తుంది సూత్రం చేత కావా రావాలి అంటే అది గత్యర్థకమైన కావాలి బుద్ధ్యర్థకమైన కావాలి ప్రత్యవసానార్థకమైన కావాలి ఇది అభివాదనం అనేది ఏది కాలేదు కాబట్టి సూత్రం చేత సూత్రం చేత ప్రాప్తించదు వార్తకం చేత ప్రాప్తించదు సూత్ర వార్తక ప్రాప్తి రెండూ లేదు కాబట్టి కర్తృత్వాన్ని ఆశ్రయించుకుని తృతీయావిభక్తే వస్తుంది అభివాదయతి గురు మానవకేన పిత అనే తృతీయ విభక్తి కట్టితే ప్రయోగమే ఉంటుంది అప్రాప్త వికల్పత్వ తృతీయవా అని దాని తర్వాత ఇప్పుడు ఏ తర్వాత మనం కర్తృకారకాన్ని తప్పించి మిగిలినవన్నీ చూసామండి అపాదానము సంప్రదానము కారణము అధికరణము కర్మ కర్మ కూడా అయిన తర్వాత ఇప్పుడు కర్త కర్తృకారకం గురించి చూస్తున్నాం స్వతంత్ర కర్త స్వతంత్ర అంటే స్వత ఇక్కడ స్వతంత్ర అనే శబ్దానికి మామూలుగా ఈ తంత్ర శబ్దానికి కోశంలో చాలా అర్థాలు ఇచ్చారండి ఆ కోశంలో ఒక అర్థం ఏంటంటే అనేక తంతువుల సముదాయము తంత్రము అనండి అనేక తంతువుల సముదాయం అంటే విస్తారంగా ఎక్కడైతే తంతువులు ఉంటాయో ఆ విస్తార తంతువుల యొక్క సమూహాన్ని ఆ తంత్రము అంటాం ఇప్పుడు స్వతంత్రం అనే దానికి ఈ ఈ తంత్ర శబ్దం చేత తంతువుల సముదాయము అనే అనేది తీసుకుంటే అది అది మన అభిష్టార్థాన్ని చెప్పదు కాబట్టి శబ్దానికి ప్రధానం అనే అర్థం తీసుకోవాలి అని చెప్తున్నారు అంటే ఈ వ్యుత్పత్తిని ఆశ్రయించుకుంటే తంతువుల విస్తృత తంతు సముదాయం అనే అర్థం మనకు వస్తుంది దీనికి వ్యాఖ్యానాల్లో శబ్దానికి అర్థం చెప్పారు కానీ అవ్యుత్ అంటే రూఢిని ఆశ్రయించుకుని శబ్దానికి ప్రధానం అని అర్థం చెప్పాలి ఎప్పుడైతే తంత్ర శబ్దానికి ప్రధానం అర్థం ఉంటుందో స్వం తంత్రం ఎస్య సహా అని అంటే దేనికైతే ప్రధానం స్వం అదే అవుతుందో అది స్వతంత్రం అని అంటే ఏ క్రియలో అదే ప్రధానంగా ఉంటుందో అదే స్వతంత్రము అర్థమైందండి ఇప్పుడు కారకే అంటే క్రియాయ యహ స్వతంత్ర అంటే యహ యహ ప్రధానం భవతి సహ కర్త సహా భవతి అని అర్థం దానికి ఇక్కడ దీనిలో కాశికలో చూడండి స్వతంత్ర ఇది ప్రధాన భూత ఉచ్యతే ప్రధాన భూతుడే అనే పదం చేత చెప్పబడుతున్నాడు ఎట్లా అంటే ఈ సమాసం చేత శబ్దానికి ప్రధానము అని అర్థము ఇక్కడ స్వం తంత్రం ఎస్య సహా అంటే దేనికైతే తనే ప్రధానము అది స్వతంత్రము అని చెప్పబడుతోంది అని ఇట్లా చెప్పడం వల్ల ఏవేంది ప్రధానము అంటే ఎప్పుడు కూడా అప్రధానంగా ఉండడు అని వచ్చింది ప్రధానం ఈ దేనికైతే ఇతడు అవుతాడో అని చెప్పడం వల్ల ఎప్పుడు అప్రధానుడుగా ఉండడో అని వచ్చింది అదే విషయం చెప్తాను అగుణి అగుణభూత యహ క్రియాసిద్ధో స్వాతంత్ర్యే వివక్షతే తత్కారకం సంయం భవతి అగుణభూత యహ అంటే ఎవడైతే ఎప్పుడు కూడా అప్రధానంగా వివక్ష చేయబడడో అతడు ఆ ఆ చెప్పేటటువంటి కారకము కర్త అనేటటువంటి పేరుని పొందుతుంది అని ఆ అగుణ అగణభూత య క్రియాసిద్ధ స్వాతంత్ర్యేన వివక్ష వివక్ష్యతే అంటే స్వాతంత్ర్యముగా వివక్ష చేయబడుతుందో ఆ వస్తుత అదలా స్వా అది ప్రధానంగా ఉండాలని కూడా లేదు కానీ అదలా ప్రధానంగా వివక్ష చేయబడాలి అది అలా ప్రధానంగా వివక్ష చేయబడితే ఆ కారకము కర్త అనేటటువంటి పేరుని పొందుతుంది చైత్ర దే దేవదత్త పచతి ఈ దేవదత్త అంటే క్రియ క్రియందు మిగిలిన ఎన్నున్నా దేవదత్తాది రూపకర్త ఎవడో ఒకడు ఉండి అన్నింటినీ కూడా ప్రధాన నిర్వర్తిస్తూ ఉండి అన్నింటినీ తన దగ్గర ఉండి చేస్తే ఆ పచన క్రియా ఫలమైనటువంటి విక్లిత్తి అనేది పుడుతుంది కాబట్టి ఆ విక్లిత్తి అనేది పుట్టడంలో అత్యంత ప్రధానుడు కర్త ఆ కర్త ప్రకృతంలో దేవదత్తుడు కాబట్టి దేవదత్త పచతి అనే దగ్గర దేవదత్తుడు కర్త అయ్యాడు ఎందువల్ల ఇతడు స్వాతంత్రంగా వివక్ష కూడా చేయబడ్డాడు ప్రధానుడు కూడా అయ్యాడు రెండూను కాబట్టి ఇక్కడ దేవదత్తుడు కర్త అయ్యాడు అని దాని తర్వాత స్థాలీ పచతి ఇక్కడ స్థాలీ పచతి అనే దగ్గర స్థాయి ప్రధానం కాదు స్థాలి ప్రధానం కాకపోయినా కూడా అది అప్రధానమైనా కూడా మనం దాన్ని ప్రధానంగా వివక్ష చేసాం మనం కాబట్టి అది ఇప్పుడు కర్త అయింది అని కర్త్రి అయ్యింది అని కాబట్టి స్థాలి పచతి అనేటటువంటి ప్రయోగంలో స్థాలి అనేది కర్త్రి అంటే స్వాతంత్ర్యం ఉన్నదానిగా వివక్ష చేయబడింది కాబట్టి స్వతంత్ర ఇది ప్రధాన భూత ఉచ్యత అగుణభూత యో స్వాతంత్ర్యే వివక్ష తత్కారం కర్తృసౌమ్యం భవతి దేవదత్త పచతి స్థాళీ పచతి వివక్షతే అని చెప్పడాన్ని అంటే చెప్పిన దాన్ని చూ చూపించడం కోసం స్థాయి పచ్చతే అనే ఉదాహరణ కూడా చూపించాడు దీని తర్వాత అంటే ఇప్పటితో మనకి కారకాలు అన్నీ కూడా అయిపోయాయి కానీ ఒక్క దీని తర్వాత సూత్రం మాత్రం మనకి ఇందాక చెప్పిన ప్రయోజకుడు ప్రయోజ్యుడు మొదలైన కర్తృత్వాన్ని చెప్పేటటువంటి సూత్రము కాబట్టి ఆ ఒక్క సూత్రం చూసి ఇప్పుడు ఇక్కడ మనం ఆపుదాం ఏ తర్వాత ఇక్కడ కర్తృ సంజ్ఞ చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే కర్తృప్రదేశ కర్తృకరణీయ స్తృతీయ ఇత్యవ మాదే కర్తృకరణీయో మొదలైనవి కర్తృ చెప్పడం వల్ల ప్రయోజనము అని దీని తర్వాత తత్ ప్రయోజక హేతుశ్చక అంటే కర్తృ ప్రయోజక అంటే కర్తృ ప్రేరక అని ఆ కర్త ఆ పని చేసేలా చే చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు హేతు హేతు అనేటటువంటి సౌమ్యం కూడా పొందుతాడు అంటే అతనికి హేతుష్ట అని చెప్పడం వల్ల కర్తృసౌమ్య ఎలాగూ ఉంటుంది కర్తృ పాటుగా హేతు సౌమ్య కూడా ఉంటుంది అని తత్ప్రయోజకో హేతుష్ఠ తత్తి అనంతర కర్త పరామృశ్యతే తత్ప్రయోజకో హేతుష్ అనే దగ్గర తచ్చబ్దం చేత ఇంతకు అంటే అనంతర అంటే ముందే వ్యవధానం లేకుండా ముందే ఓ సంబంధం కలిగినటువంటి కర్త ఇక్కడ అన్వయాన్ని పొందుతుంది అప్పుడు తత్ప్రయోజక అంటే కర్తు ప్రయోజక అని అర్థం ఉంటుంది తస్య ప్రయోజక తత్ ప్రయోజక నిపాతనాత్ సమాస అని అంటే తత్ తస్య ప్రయోజక తత్ ప్రయోజక అని సమాసం చేయకూడదు ఎందుకంటే తస్య ప్రయోజక అనే విగ్ర లౌకిక విగ్రహ వాక్యం ఉన్నప్పుడు దీనికి తృజకాభ్యాం కర్తరి అని ఒక నిషేధం షష్ఠీ సమాసానికి నిషేధంగా చెప్పాడు షష్ఠీ అనే సూత్రం చేత సమాసోన్య ప్రాప్తిస్తోంది ఆ సమాస ప్రాప్తికి తృజకాభ్యాం కర్తది అంటే అక అనేది ఎక్కడైనా ఉన్నా తృచ్ అనేది ఎక్కడైనా ఉన్నా అక్కడ కర్తర్థంలో కనుక ఉన్నట్లయితే అక్కడ షష్ఠీ సమాసం రాదు అని నిషేధం చేశాడు కానీ కానీ ఇక్కడ సమాసం వస్తుంది తస్య ప్రయోజక హాని వాక్యం చెప్పి తత్ సమాసం చెప్తున్నాం మరి ఇక్కడ అక అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ తృజకాభ్యాం కర్తరే అనే నిషేధం పట్టాలి కదా అని ప్రశ్న దానికి సమాధానంగా నిపాతనాత్ సమాస అని చెప్తున్నా నిపాతన చేత అంటే పాణిని సూత్ర ఉచ్చారణ సామర్థ్యాత్ సమాస సమాస ప్రవర్తతే అని అంటే నిషేధే సత్య సమాస ప్రవర్తతే అని ఆ పర్వాలేదనండి అవునండి అంటే సూత్రకారుడు చేశాడు కాబట్టి అది నిపాతనగా అది సమాసం నిషేధం ఉన్నప్పటికీ కూడా సమాసం జరుగుతుంది అని అంగీకరించబడింది అని స్వతంత్రస్ ప్రయోజక అర్థ తత్కారకం హేతు సంజ్యం బోతి చకారా కర్తృసౌమ్యం అంటే స్వతంత్రానికి అంటే ఎవరైతే స్వతంత్రంగా ఒక పనిని చేస్తాడో అతనికి ప్రయోజకుడు ప్రేరకుడు అయినటువంటి ఏదైతే అర్థమో ఆ అర్థాన్ని చెప్పేటటువంటి కారకము హేతు సంయకం అవుతుంది కర్తృ కూడా అవుతుంది అని దాని తర్వాత ఒక చిన్న వాక్యం సౌమ్య సమావేశ సమావేశార్థ చకార అసలు చకారం చెప్పడం ఎందుకు దాని నుంచి అనువృత్తి చేస్తే సరిపోతుంది కదా స్వతంత్ర కర్త అనే సూత్రం నుండి కర్త అనే పదాన్ని అనువృత్తి చేస్తే తత్ప్రయోజకో హేతు అంటే సరిపోతుంది కర్త అనేది అనువృత్తిగా వస్తుంది కాబట్టి హేతు కర్త అని రెండు సౌన్యాలు వస్తాయి కదా అంటే అంటే అప్పుడు పరత్వాత హేతు సౌన్యం రావాల్సి వస్తుంది కానీ కర్త సౌమ్య రాదు ఖర్చు సౌన్యం రాకపోతుంటే అంటే రెండు సంజ్ఞలు ఒకటేసారి వస్తాయి అని చెప్పడం కోసం ఆ రెండు సౌంజలకి కూడా సమావేశం అంటే ఒకే దాని ఎందు ఆ రెండు సంజ్ఞలు ప్రవర్తింపచేయడం కోసం చకారం చెప్పారు అని కుర్వాణ కుర్వాణం ప్రయుక్తే కారయతి అంటే చేసేవాడు చేసేలా చేయించడం అది కారయతి అంటే కరోతి కుర్వాణం ప్రేరయతి క కారయతి హరతి హరంతం ప్రయుంక్తే హారయతి అని హేతుత్వాత్ నిచో నిమిత్తం చ కర్తృప్రత్యేన ఉచతే అంటే ఇక్కడ హేతు ఇక్కడ ఇక్కడ దీనికి హేతు సౌంగం ఉండడం వలన హేతుమతిచ అనే సూత్రం చేత నిచ్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది కర్తృ సౌమ్యం ఉండడం వల్ల కర్తృప్రత్యం వస్తుంది అని అంటే కర్తృప్రత్యాలు వస్తాయి ఈ ప్రత్యాలు నిచ్ ప్రత్యాలు కూడా వస్తాయి అని అంటే వీటికి రెండు సంజ్ఞలు ఉండొచ్చు ఆ రెండు సంజ్ఞలు ఉండాలి రెండు సంజలు ఉండే తీరాలి అండి ఏ తర్వాత మనకి కారక శూన్యలు పూర్తయ్యాయి ఈ కారక సూన్యంలో అపాదానాన్ని మొదలుపెట్టి కర్త వరకు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మనకి విభక్తులు రావడంలో నిమిత్తాలు అవుతాయి అని మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం ఆ అపాదాన శూన్యం ఉంటే పంచమి విభక్తి సంప్రదాయ సూన్య ఉంటే చతుర్థి విభక్తి కరణ సౌన్యం ఉంటే తృతీయ అధికరణ సౌమ్యం ఉంటే సప్తమి కర్మ సౌమ్యం ఉంటే ద్వితీయ కర్త సౌన్యం ఉంటే ద్వితీయ హేతు ఈ హేతు సౌన్యం ఉంటే విభక్తి ఏమీ రాదు అంటే హేతు సంజ్ఞ అనేది నిజప్రత్యాయాన్ని రావడం గురించి మాత్రమే హేతు సంజ్ఞ హేతు ప్రత్యయ హేతు సౌమ్యాన్ని ఆశ్రయించుకుని ఈ విభక్తి ఏమీ రాదు అంటే ప్రథమాది ప్రథమాది విభక్తులు రావు హేతు సౌన్యాన్ని ఆశ్రయించుకుని కాబట్టి ఇది కారక ప్రకరణలో ఎవరు చెప్పరు మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే కర్త అనేది అక్కడ కూడా అనువర్తిస్తుంది కాబట్టి ప్రసంగం ప్రసంగ హాని కలగకుండా ఉండడం కోసం చెప్తూనే ఉంటాయి ఇప్పుడు విభక్తులకి మనకి ఏడు విభక్తులు ఉన్నప్పటికీ కూడా ఆరు విభక్తులకి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాయి కూడా ఆరు 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 విభక్తులు రావడానికి మనకి ఆరు కారకాలు ఉన్నాయి అంటే విశిష్య అపాదానానికి పంచమి అనే విశిష్య అన్ని ఉన్నాయి కానీ షష్ఠీ విభక్తి మాకి మాత్రం విశిష్య ఏ కారకం లేదు కానీ విశేషం ఏంటంటే షష్ఠీ విభక్తులు అన్ని కారకాలు వస్తాయి కర్తరార్థంలో షష్టి వస్తుంది కర్మార్థంలో షష్టి వస్తుంది అధికరణార్థంలో షష్టి వస్తుంది అన్ని సంబంధాల్లోని షష్టి విభక్తి వస్తుంది కానీ విశిష్ట ఈ కారకం ఉన్నప్పుడు షష్టి అని లేదు దీని తర్వాత కర్మ ప్రవచనీయాలు అనేటటువంటి కొన్ని చెప్పారండి అంటే వీటిల్ని కూడా ఆశ్రయించుకుని విభక్తులు వస్తాయి అవి కూడా మనకి ఈ అధ్యాయంలోనే ఉన్నాయి వాటిని మనం తర్వాత అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి చూద్దాం అంటే ఇప్పుడు మమలు పెడితే మధ్యలో అవ్వో చాలా ఘట్టం పూర్తిగా మారిపోతుంది కాబట్టి అది రేపటి నుంచి చూద్దామండి మీకేమైనా సందేహాలు ఉంటే చూద్దామండి సర్వత్ర విభాష వేరు ప్రాప్త విభాష వేరు ప్రాప్త విభాష అని సూత్రాలు ఏం లేవు సర్వత్ర విభాష అనేది సర్వత్ర విభాష అంటే ఏంటంటే లోకంలోను వేదంలో కూడా అని చెప్పడం లేదా ముందు ముందు చెప్పింది ఈ పక్షంలోను ఈ పక్షంలోనూ అర్థం కానీ ఆ ప్రాప్త అప్రాప్త విభాషలకి సంబంధం లేదు సంబంధం లేదు నమస్తే రాజేష్ నమస్కారం అండి ఇక్కడ ఇంతకు ముందు అభిని అభిని విస అన్న సూత్రం నలభై ఏడు ఒక్క నిమిషం అండి అభిని విశస్ సూత్రంలో అక్కడ వ్యవస్థిత విభాష అని కదా ఇప్పుడు ఈ ప్రాప్త విభాష అప్రాప్త విభాష ఉభయతృ విభాష అర్థమైంది వ్యవస్థిత విభాషలో డౌట్ ఉంది అంటే నేను చెప్తా చూడండి మీరు ఏం చెప్పారు అంటే ఇప్పుడు విభాష అంటే అది ఇది కానీ అది కానీ అని కదా అక్కడ నా నావా ఇది కదా అంటే అంటే మీరు ఏం చెప్పారు అప్పుడు భావ భావముఖేనవా భావ అభావ అని చెప్పారు అంతే కదా అంటే వస్తుంది లేదంటే రాదు భావం అంటే వస్తుంది అభావం అంటే రాదు అంతే కదా ఇప్పుడు అలా ఉండగా ఏదైనా ఒకటే వస్తే అంటే అభావముఖం కానీ భావముఖం కానీ ఏదైనా ఒకటే వస్తే దాన్ని అందులో వ్యవస్థితం చేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యవస్థిత విభాష అంటారు అని చెప్పారు నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ అన్నా ఇక్కడ దాకా ఇప్పుడు సందేహం ఏంటంటే అలాంటప్పుడు ఒకటే చెప్తే విభాష ఏముంది ఒక దాంట్లో వ్యవస్థితం చేస్తే అక్కడ విభాష అందం ఎందుకు ఇంకా అక్కడ వ్యవస్థితం ఏదైందో అదే చెప్పేసుకుంటే అయిపోతుంది కదా ఇక్కడ రాదని ఇక్కడ వస్తుందని అంతే ఉంటుంది ఒకటే ఉంటే ఇంకా అసలు దానికి విభాష అన్న పదమే అక్కర్లేదు కదా అలాగే ఇప్పుడు విభాష అనేది అనేక లక్ష్యాల యందు ఒకసారి ప్రవర్తిస్తుంది ఒకసారి ప్రవర్తించదు అనేటటువంటి స్థితి కోసం చెప్పింది ఉదాహరణకి ఇంతకు ముందు ఈ ఆ సూత్ర ఘట్టంలోనే సర్వత్ర విభాషా గోహ అని ఒక సూత్రం ఆరంభించింది అక్కడ సర్వత్ర విభాషా గోహ అనే సూత్రం దగ్గర మనం ఏం చెప్పాము లోకంలోను వేదంలోను కూడా గోహ శబ్దం కంటే హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది అని చెప్పాం గోశబ్దం ఉండాలి దాని తర్వాత హ్రస్వాకారం ఉండాలి ఇట్లా గోశబ్దం ఉండి హ్రస్వాకారం ఉన్న పరిస్థితి ఎందు ప్రకృతి భావం అనేది వికల్పంగా వస్తుంది అని వాక్యం అప్పుడు ఏమైంది ప్రకృతి భావం కొన్ని లక్ష్యాల్లో వస్తుంది ప్రకృతి భావం రాదు అని వచ్చింది ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యంలో ఒకటే లక్ష్యం అంటే గో అగ్రం అనే తీసుకుందాం ఇప్పుడు గో అగ్రం అనేది మన లక్ష్యం ఈ గో అగ్రం అనే దగ్గర గో అనేది శబ్దం ఉన్నది దాని తర్వాత హ్రస్వాకారం ఉన్నది ఇప్పుడు చెప్పిన కార్యం ఏంటి ప్రకృతి భావం ప్రకృతి భావం వస్తుంది అంటే మనం ప్రా ప్రాప్త ముఖ్యమైన ప్రవృత్తిని చూపించినట్లు అంటే భావ ముఖ్యైన ప్రవృత్తిని చూపించినట్లు భావముఖం చేత ప్రవృత్తి చూపిస్తే ప్రకృతి భావ ప్రవర్తతే అని అప్పుడు ప్రకృతి భావం వచ్చి గో అగ్రం అనే రూపం ఉంటుంది అనే రూపం సిద్ధించింది ఇది వికల్పం అభావము ముఖాన్ని తీసుకుంటాం అంటే ప్రకృతి భావ న ప్రవర్తతే అంత ప్రకృతి భావ న ప్రవర్తతే అంటే ఏమైంది ప్రకృతి భావం రాలేదు అని చెప్పడం వల్ల ఏమైంది ఇక్కడ వచ్చేటటువంటి పూర్వరూప సంధి వచ్చి గోగ్రం అని ఇప్పుడు భావముఖం చేత అభావముఖం చేత రెండింటికి కూడా ఒకటే లక్ష మంతా మనం ప్రవృత్తిని చూపించాం కాబట్టి ఇప్పుడు విభాష అంటే ఏంటి ఒక లక్ష్యంలో ఇప్పుడు ఇక్కడ అవునవును ఇక్కడ ఒకే లక్ష్యంలో రెండు రూపాలు ఉన్నాయి కానీ ఎక్కడంటే గవాఅక్ష అనే కొన్ని ప్రయోగాలు ఉన్నాయండి గవాఅక్ష అంటే మామూలుగా మనకి కీర్తికే అంటూ ఉంటారు అంటే గోహ అక్షి వా అక్షి అనే సమాధానం చెప్పి కీర్తికే అని చెప్తాం అంటే ఇప్పుడు అక్కడ కూడా ఎలా ఉంది గో అక్షి అని ఉంది ఇప్పుడు గో పదం కంటే హస్వాకారం పరంగా ఉంది అప్పుడేనైంది ఈ సర్వత్ర విభాషా గోహ సూత్రం చేతి వికల్పంగా మళ్ళీ ఆ లక్ష్యం కూడా వచ్చి భావం చేత ప్రవృత్తి వచ్చి అభావముకం చేత ప్రవృత్తి వచ్చి రెండు రూపాలు రావాల్సి వస్తున్నాయి ఎలాగైతే ఇక్కడ గోగ్రం గో అగ్రం అని రెండు రూపాలు చెప్పాము అక్ష అనే అక్కడ కూడా గోక్ష అనే రూపము అక్కడ కూడా ఈ ప్రకృతి భావం రావాల్సి వస్తుంది కానీ అక్కడ ఈ ఇది రాదు అని చెప్తున్నాను ఎందుకని ఇక్కడ ఈ విభాష అనేది వ్యవస్థిత అంటే కొన్ని లక్ష్యాల్లో వ్యవస్థిత ఆ లక్ష్యాలు కూడా మునిత్రయ ప్రామాణితాలే గాని మన చేత ఆ గో అగ్ర అన్నప్పుడు అక్కడ వికల్పం ఉంది అక్ష అన్నప్పుడు అక్కడ వికల్పం లేదు కాబట్టి ఒక లక్ష్యంలో ఉంది వికల్పంగా ఒక లక్ష్యంలో వికల్పంగా లేదు లేదు అంటే ఇక్కడ గబాఅక్ష అనే దగ్గర ఎప్పుడు అక్కడ అభావ ముఖ్య ప్రవృత్తి కానీ అక్కడ భావ ముఖ్యైన ప్రవృత్తి అనేది లేదు 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 అంటే అదే అదే అంటే లక్ష్యం లక్ష్యాల్లో వేరే లక్ష్యాలు అయితే ఒక్కసారి ఇక్కడ చూద్దామా ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు ఒక్కసారి ఇప్పుడు అభిని పూర్వస్ కర్మ విశేరాధారో భవతి సరే గ్రామం అభినివేశ పాపే అభినివేశ

స విభాష ఇక్కడ ప్రస్తుతంలో వ్యవస్థిత విభాష అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వ్యవస్థిత విభాష అంటే ఏమైంది అభిని విషధాతు ఉంది అభినివేశ అభినివేశ అని ఉంది రూపము అప్పుడు ఇది వ్యవస్థిత విభాష అంటే కొన్ని లక్ష్యాలలో రెండు రూపాలు ఉంటాయి కొన్ని లక్ష్యాలలో రెండు అంటే కొన్ని లక్ష్యాలలో అధికరణంగాను కర్మగాను ఉంటుంది అట్లా కాదు ఇక్కడ ఇక్కడ వ్యవస్థ అలా కాదు అలా కాదు ఇక్కడ కొన్ని లక్ష్యాల్లో ఉంటుంది కొన్ని లక్ష్యాల్లో ఉండదు నీకు లేదు ఎందుకంటే అనువర్తించినటువంటి విభాషే వ్యవస్థిత విభాష అనువర్తించిన విభాషే వ్యవస్థిత విభాష కాబట్టి ఇది ఎప్పుడు అభావముఖం చేతనం ప్రవర్తిస్తుంది అని కాదు ఒక్క నిమిషం వ్యవస్థిత విభాష అన్న తర్వాత అది అనువర్తిస్తే ఏంటి ఏ సూత్రంలో చెప్తే ఏంటి ఏమైనా కూడా వ్యవస్థిత విభాషే కదా పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యామ అనే సూత్రంలో అన్యతరస్యామ అనే పదం ఉంది అది వ్యవస్థితం కాదు అక్కడ వ్యవస్థితం కాదు కాదు కానీ ఎప్పుడైతే ఈ సూత్రంలోకి అది అనుభూతిగా వస్తుందో ఇక్కడ వస్తూనే అది వ్యవస్థితంగా మారింది లక్ష్యానుసారా అదే చూస్తున్నాను ఇక్కడ వ్యవస్థితం అంటున్నాను ఇక్కడ ఇక్కడ రెండు రూపాయలు ఉండవు మీరు ఇక్కడ ఇక్కడ అనుమూతిగా వస్తుంది మళ్ళీ ఇక్కడ రెండు రూపాయలు ఉంటాయి అన్నారు మీరు ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే అది వ్యవస్థిత విభాగం అనువర్తించిందో అక్కడ ఇంకా రెండు రూపాయలు ఉండవు ఎందుకని వ్యవస్థిత అది ఒక్క రూపంలోనే ఉంటుంది కాబట్టి అంటే కొన్ని లక్ష్యాల్లో ఒక్క రూపం అనుకున్నాం కదా ఇక్కడ అయితే కొన్ని ఇక్కడ ఇక్కడ కొన్ని లక్ష్యాలు మూడు వ్యవస్థితన వ్యవస్థితములైనటువంటి అయినటువంటి లక్ష్యాలేనండి మూడంట ఇక్కడే అదే దీని తర్వాత వస్తుంది ఆ డౌట్ ఓకే ఈ ఈ ప్రపంచంలో కేవలం ఈ మూడు వాక్యాలే కాదు కదా ఓకే పాపే అభినవేశ బోల్డ్ చెప్తాను ఓకే పదాలు వాక్యాలు కదా ఇప్పుడు వాటికి వస్తుందా రాదా వికల్పంగానేలా తెలుస్తుంది ఈ మూడిటికి అయితే వ్యవస్థ అంటే వ్యవస్థది కాదు ముఖం అని చెప్పారు సరే కానీ ఈ మూడే ఉండవు కదా ఇవి ఉదాహరణ మాత్రమే అవునండి ఉదాహరణలు మాత్రమే కానీ ఇక్కడ వ్యవస్థ విభాష లక్ష్యాలని చూడడంలో మనకి స్వాతంత్రం లేదు ఒక శాస్త్ర రీత్యా నేను మొదటిది రెండవది ఏంటంటే ఒక నిమిషం ఒక్క నిమిషం నేను పూర్తి చేసిన తర్వాత మీరు మళ్ళీ చెప్పండి నాకు మీరు చెప్పింది అర్థమైంది లక్ష్యాలు అనేవి మూడే కాదు ఇలాంటి లక్ష్యాలు ఎన్నైనా ఉండొచ్చు ఇవి అనంతాలు కూడా కావచ్చు ఇటువంటి అనంత లక్ష్యాలని చెప్తున్నప్పుడు ఇక్కడ వ్యవస్థిత విభాషను ఆశ్రయించుకుని మూడింటినే చూపిస్తే మిగిలిన వాటి విషయంలో వికల్పం ఉంటుందా ఉండదా అనేది మీ మీ ప్రశ్న అయిన నా ఉద్దేశం నాకు అలా అర్థమైంది అంటే నేను ఎలా గమనిస్తాను వేరే సరే ఎక్కడైనా సరే అక్కడ కర్మ కూడా ఉంటుందా ఉండదా అని నాకు ఎలా తెలుస్తుంది నాకంటే ఎవరికైనా అంటే ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని బట్టి తెలియట్లేదు నాకు ఇక్కడ ఎప్పుడు కూడా భాషలో ఎక్కడ ఇది వ్యవస్థిత విభాషను అంగీకరించాలి ఎక్కడ లక్ష్యాన్ని ఆశ్రయించుకుని ప్రయోగించాలి అనేది మునిత్రయ ప్రామాణ్యం అండి ఇక దానికి మనకి స్వాతంత్రం లేదు మొదటిది రెండోది ఈ పాపే అభివేష కళ్యాణే అభివేష ఇవన్నీ కూడా ఏకరూపాలు ఈ ఎక్కడైతే ఇటువంటి అర్థాలు ఉంటాయో ఆ అర్థాలు ఉన్న అన్ని చోట్ల కూడా వ్యవస్థిత విభాషను ఆశ్రయించుకుని ఆ అధికరణము కర్మగా మారదు అని చెప్పుకోవచ్చు కానీ ఈ ఈ అర్థం లేకుండా ఈ సందర్భం లేకుండా కూడా ఇంకెక్కడైనా ఇంకో సందర్భంలో అభినవేశ అనే పదం మనకి కనిపిస్తే అభి అభిని పూర్వక కనిపిస్తే అక్కడ మనం ఎలా ప్రవేశం ఉంది అంటే లేకపోతే నైపుణ్యం ఉంది అన్నప్పుడు అలా అంటాం కదా అంటే చెప్పడానికి ఇప్పుడు వ్యాకరణ అభినివేశ అంటే వర్తతే అనుకోండి తస్య అప్పుడు మరి ఆ వ్యాకరణమే అనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూడా అండి ఇంతకు ముందు చెప్పినట్టుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎంతవరకు ఉచితమో కాదో మీరు కూడా చెప్పండి ఎక్కడికైతే ఎక్కడైతే మనకి దానిలో పూర్తి ఆధారం మీద ఒక నియంత్రణ అనేది ఉంటుందో అటువంటి పూర్తి ఆధారం మీద నియంత్రణ ఉన్నప్పుడే ఆ ఆధారం కర్మ అవుతుంది అని సూత్రం చెప్తున్నాను ఎక్కడైతే ఆధారం మీద నియంత్రణ మనకు ఉండదో అక్కడ కర్మ కాదు అని తెలుస్తుంది ఇక్కడ కళ్యాణే అభి అభినివేష పాపే అభినివేష అంటే పాపం ముందు కానీ కళ్యాణం ముందు కాని మనకి పూర్తి ఆ నియంత్రణ అనేది ఉండదు కాబట్టి అక్కడ ఆధారం కర్మగా మారలేదు కానీ మనం ఎక్కడైతే వ్యాకరణే అభినివేష అని మీరు చెప్పినట్టుగా ఆ పరిస్థితి ఉందో ఎవరికైతే నిజంగా సంపూర్ణంగా వ్యాకరణం మీద అంత ఆ నియంత్రణ జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళ విషయంలో రావచ్చు మనం ఇంతకు ముందు అధిశీ కర్మ సూత్రం దగ్గర కూడా సంపూర్ణ నియంత్రణ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆధారం కర్మ అవుతుంది అని చెప్పాం ఇక్కడ కూడా సంపూర్ణ నియంత్రణ ఎక్కడైతే ఉంటుందో అటువంటి ఆధారమే ఆ కర్మ అవుతుంది అని చెప్పుకోవచ్చు నాకు అనిపించేది దీనికి ఆ ప్రామాణ్యం ఉందా లేదా అని నేను చెప్పలేను ఎవరైనా ఇది వినేవాళ్ళు నిర్ణయించాలి ఇక్కడ పదాల్లో అయితే అలా తెలియట్లేదు కనీసం లక్ష్యాన్ని బట్టి లక్ష్యాన్ని బట్టి చేయడం అనేది మళ్ళీ మీకు ఇంతకు ముందు కూడా మన మన మధ్య చర్చలో చాలా సార్లు వచ్చింది లక్షణేక చక్షుష్కులు లక్ష్యక చక్షుష్కులు అనే వైయాకరణలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారండి లక్షణేక చక్షుష్కులు అంటే వాళ్ళు సూత్రాన్ని మాత్రమే చూసి సూత్రం ఇలా ఉంది కాబట్టి ప్రయోగం ఇలాగే ఉండాలి సూత్రం ఇలా లేదు కాబట్టి ప్రయోగం ఇలా ఉండకూడదు అని ప్రయోగాల్ని వాళ్ళు నియంత్రిస్తారు ఆ ప్రయోగమే అలా ఉండకూడదు అంటారు లక్షణేక చక్షుష్కులు వాళ్ళకి లక్షణం అంటే సూత్రం ఆ సూత్రాన్ని మాత్రమే వాళ్ళు చక్షువుగా కలిగి ఉంటారు ఇంకొక చక్షువు వాళ్ళకి ఉండదు లక్ష్యక చక్షుష్కాలంటే చక్షుష్కులు అంటే వాళ్ళకి లక్ష్యమే ప్రయోగ ప్రయోగమే వాళ్ళకి చక్షువుగా ఉంటుంది ఇప్పుడు మనకి లక్షేక చక్షుష్కులు ఎవరు అంటే కేవలం పాణిని కాత్యాయన పతంజలులు అని మాత్రమే మన శాస్త్ర సిద్ధ విశ్వాసం ఈ ఈ పాణినికాత్యాయన పతంజలు పతంజలు లేకపోతే మహేశ్వరుడు వీళ్ళు వీళ్ళు మాత్రమే మనం లక్ష్యక చక్షుష్కులు కింద మనం పరిగణిస్తాం మిగిలిన వాళ్ళని లక్ష్యక చక్షుష్కులుగా మనం పరిగణించాం కాబట్టి ఈ పాణి కాత్యాయన పతంజలిలు ఎక్కడైతే వ్యవస్థిత విభాషను అంగీకరించాడో అక్కడ మాత్రమే అంగీకరించడం అనేది లక్షణేక చక్షుష్కుల నాలాంటి వాళ్ళ పని ఉదాహరణలు కాదు కేవలం ఏత తుల్యాలు ఎక్కడైతే ఉంటాయో ఏత తుల్యాలు ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా ఇక్కడ కుదురుతుంది ఇక్కడ ఆధారం కర్మగా ఉండదు అని చెప్పొచ్చు కానీ ఏత భిన్న ఉదాహరణ అంతరం అనేది ఎక్కడైనా భాష్యంలో కాని ఇంక ఎక్కడైనా చర్చించారా అని చూడాలి లేకపోతే నేను అనుకున్నట్లుగా సంపూర్ణ నియంత్రణ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆధారం కర్మ అవుతుంది అనే అర్థమైనా అంగీకరించాలి ఈ రెండుకు లేకుండా నాకు మూడో గతి తెలియటం లేదు సరే అది ఉదాహరణలకి సంబంధించి అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి అని దానికి సంబంధించి కానీ ఈ వ్యవస్థిత విభాష అన్న పదానికి సంబంధించి ఇప్పుడు మనం పదాన్ని అర్థం చేసుకున్న తీరు ఇది చదవక ముందర అంటే ఈ సూత్రం చదవక ముందర సూత్రంతో సంబంధం లేకుండా వ్యవస్థిత విభాష అని ఎలా అర్థం చేసుకున్నాము కొన్ని లక్ష్యాల్లో వ్యవస్థితం అవుతుంది కొన్ని లక్ష్యాల్లో వ్యవస్థితం అవ్వదు అన్నారు అని అర్థం చేసుకున్నాం ఆ గో ఆ ఎగ్జాంపుల్ ద్వారా కదా ఇక్కడ ఈ సూత్రానికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడ సాచ వ్యవస్థిత విభాష విజ్ఞాయితే అంటే నైవ అని మనం చెప్పుకుంటున్నాం దీని అర్థం అంటే అన్ని లక్ష్యాల్లోనూ అభావముఖైన అని ఇక్కడ ఇది కాశిక వృత్తిలో ఉండాలి కదా ఎక్కడైనా ఎక్కడండి అది భాష్యాదుల్లో ఉంటాయి కాశిక అంటే ఏంటంటే భా భాష్యంలో ఉన్న అర్థానికి సూక్ష్మ వివరణ కాశిక అండి భాష్యంలో ఉన్న విషయాల్లో కనీసం పది శాతం విషయాలు కూడా కాశిక కాశికలో ఉండాలి కదా అని అలా కాదు కాలో ఉండాలి అంటే కాశికలో సర్వభవణం అనేది ఇవ్వనే ఇవ్వచ్చు ఎందుకంటే కాశిక చాలా సరళ గ్రంకోండి ఉండాలి వద్ద అంటే ఆ పదం ఉంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది కదా అంటే తెలుసు కదా వ్యవస్థం చేసుకుందాం కాశీ అనేది చాలా సరళ గ్రంథం అండి అంటే మనం దాని మొదలు పెట్టండి వచ్చింది ఒక్క నిమిషం అండి ఏమనుకోద్దు కొంచెం సమయం అయిపోయింది ఈ రోజు వారికి వేరే మీటింగ్ ఉంటుంది తర్వాత ఫోన్ చేస్తానండి మీకు మనం మాట్లాడతాం దుర్గా భవని గారు సరిపోయింది నాకు సరిపోయింది అయిపోయింది